రసరేణు అని ఉంది. మనమేమో త్రణుకము అని చదువుకున్నాం. త్రణుకం త్రసరేణు రెండు కూడా పర్యాయ పదాలే. ఇప్పుడు వస్తాదని ఇది ఈ పాయింట్ ఒకసారి రాసేసుకొని దానికి వెళ్దాం మనం. ఈ సో నైమిత్తం అంటే నైమిత్తిక ఏదోక కారణము వలన ఏదో ఒక కారణం వలన కలిగే ద్రవ తెలిసే ద్రవ సరే ఏదో ఒక కారణం వల్ల తెలిసే ద్రవత్వము. సో ఈ పుస్తకంలో ఏంటంటే త్రసరేణుకి ఒక్క నిమిషం అది చూపిస్తాను. ఈ సైజ్ ఆఫ్ ఆటమ్, మాలిక్యూల్, ఎనర్జీ ఇవన్నీ ఇచ్చాడు. ఒక టేబుల్ ఉండేది ఇక్కడ, ఇది గుణాహకు వెళ్ళిపోయింది. దిక్పరిమాణంలో ఏమి చేయాలంటే దిక్పరిమేయత్వం, లెంగ్త్ మెజర్మెంట్ అని చాప్టర్ ఉంది. ఒక నిమిషం, కనిపిస్తున్నారా? ఇందులో యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్ ఆఫ్ లెంగ్త్ యాజ్ యూజ్ బై ది ఏన్షియంట్ ఇండియన్స్ ఆర్ ఫాలోస్ అని. 8 పరమాణువులు ఒక త్రసరేణు అని ఇచ్చారు. 8 త్రసరేణు ఒక రేణు అలా వెళ్తూ పోయాడు. మనం అనుకున్న దాని ప్రకారం 6 పరమాణువులు ఒక జణుకాలు కలిపితే ఒక త్రణుకం అని చెప్పాడు. అవును, అండ్ ఒక జణుకంలో 2 పరమాణువులు అని చెప్పాడు. అంటే 6 పరమాణువులు అంటే ఇక్కడ జణుకం అవుతాయి. అంటే ఇక్కడ ఎలా అంటే అది వైశేషిక సూత్రాలలో ఒక రకంగా ఉంది. అక్కడ ఏం చెప్పారు అని అంటే అన్ని దిక్కుల యందు పరమాణువులు కలిస్తే అది త్రసరేణు అవుతుంది అని ఒక విచారణ ఉంది అక్కడ. అప్పుడు 10 అవ్వాలి కదా, 8 పైన కింద వదిలేసి ఏదో ఉంది అక్కడ. అక్కడ విచారణ ఉంది, ఐ డోంట్ అంటే వేగ్ గా గుర్తుంది నాకు అది అక్కడ. అంటే వైశేషిక సూత్రాల్లో అనమాట. అంటే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. అంటే ఏంటంటే ద్వణుకం అనే దాన్ని ఒప్పుకోవాలా అవసరం లేదా, అంటే ద్వణుకం అనే దాన్ని సపరేట్ ఎంటిటీగా తీసుకోవాలా లేదా 2 పరమాణువుల యొక్క యూనిట్ ని ద్వణుకంగా తీసుకోవాలా అనే దానిపైన కొంత మతభేదం అని చెప్పొచ్చు. దీన్ని మతభేదం ఉన్నది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నిర్వచించేటటువంటి ఇది ఉందన్నమాట. దానిలో ఏమిటి అని అంటే ఇప్పుడు త్రణుకం వరకు వెళ్ళాలంటే మీరు మధ్యలో ద్వణుకం అనే దాన్ని ఎందుకు డైరెక్ట్ గా పరమాణువులనే ఇన్ని పరమాణువులు అని తీసుకుంటే దాని నుంచే త్రణుకం అని చెప్పొచ్చు కదా, త్రసరేణు అనైనా చెప్పొచ్చు కదా అనేటటువంటి పక్షాన్ని వాళ్ళు మేబీ అది తీసుకున్నట్టున్నారు. నేను కుదిరితే గనక నేను ఆ విచారణది నేను తర్వాత నేను అది PDF షేర్ చేస్తాను. ఉన్నది రసాయనం అని చెప్పిన ఒక వ్యాఖ్యానం ఉన్నది, దానిలో వస్తుంది అనమాట పరమాణు నిరూపణ చేసేటప్పుడు వస్తుంది. సో త్రసరేణుకి త్రణుకంకి తేడా ఏమని రాసుకోవాలి అంటే అది అది లేదు, యాక్చువల్లీ దిస్ జస్ట్ పర్యాయ పదాలు. త్రసరేణు అండ్ త్రణుకం రెండు పర్యాయ పదాలు మాత్రమే. సరే ఇప్పటికల్లా వదిలేస్తాను. నిన్న పుస్తకం కనిపించేసరికి మళ్ళీ ఒకసారి తీసి తిరిగేసాయి. ఈ పాయింట్ నాకు గుర్తుంది, ఇప్పుడు చూపించడానికి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చారు. కానీ మిగతాది మనం మొదలు పెడదామా వాళ్ళ కోసం ఆగుదామా? అదే నేను చెప్పాను ఆయనకి, ఏదో వేరే వాళ్ళు ఏదో మహాభారతంలో యుద్ధకాండ మీద ఏదో ఒక గ్రూప్ లాగా ఏర్పడి వాళ్ళు ఏదో చేస్తున్నారు కొంత వర్క్. మహాభారతం డేటింగ్ గురించి ఈ మధ్య మళ్ళీ యాక్టివ్ అయిపోయింది ఆన్లైన్, బాగా చూసారా? అంటే ఉన్నట్టుంది, నేను పెద్దగా ఇప్పుడు అంత టైం ఉండట్లేదు. వీళ్ళు ఏంటంటే సపరేట్ గా ఒక మేబీ అందరూ ఒక 8 మందో 10 మందో కలిసి కేవలం యుద్ధకాండని మాత్రమే తీసుకొని దాన్ని సంథింగ్ అంటే ఆ వ్యూహాలని కానీ వాటి మీద డీటెయిల్స్ అప్పుడెప్పుడో కూడా అన్నాం అనమాట. అంటే దానికి కొంత ఏమైనా యానిమేషన్ ని తీసుకొని, ఎందుకంటే వ్యూహాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో దానికి సపరేట్ శాస్త్రం ఉంది కదా మనకి. మామూలుగా వ్యూహం అంటే దానికి మొత్తం అంతా ఎన్ని రథాలు ఉండాలి, ఎన్ని గజాలు, ఎన్ని కాల్బలము, ఎక్కడ ఏది ప్లేస్ చేయాలి, దానికి కుక్షి అని, దానికి
అన్ని చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దానిలో. సో దాన్ని మేబీ వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు అప్పుడప్పుడు ఒకసారి మాట్లాడాలి. సో దాన్ని ఏమన్నా మనం విజువలైజ్ చేయడానికి మంచిగా విజువలైజ్ చేయడానికి మహాభారతం డేటింగ్ గురించి ఏంటంటే, ఈ మధ్య వైదో ఈ నైమిత్తిక అనేది అక్కడ కూడా వచ్చింది, నిమిత్త అనేది నైమిత్తిక అని కాదు. నాకు ఆ శ్లోకం ఇప్పుడు గుర్తులేదు, ఆ పద్యం గుర్తులేదు, కానీ అరుంధతి వశిష్ఠుడి ముందు నడవటం గురించి ఒక పద్యం ఉంది, ఒక రెండు వాక్యాలు ఉంటాయి దాంట్లో. అది ఒక పావుగంట ఉంటే వెతికి పెట్టగలను, కానీ ఆన్లైన్ చూసినా దొరుకుతుంది అది. దాని గురించి ఒక అతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నీలేశోక్ అని అయింది, అది ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అది జరగడానికి అవకాశం ఉండే పీరియడ్ 5561 బీసీలో ఉంటుంది అని ఆయన ఆర్గ్యుమెంట్. ఇంకా చాలా మంది ఏమంటారంటే 3067 బీసీ అప్పుడు జరిగింది అని. పెద్ద క్లస్టర్ ఉంది వరల్డ్ అంతా మంది, 3100 చుట్టుపక్కల్లో బీసీ అప్పుడు మహాభారత యుద్ధం జరుగుండొచ్చు అని వాళ్ళు అంటారు. ఒకళ్ళిద్దరేమో ఈ పాత డేట్ తీసుకొని దాన్ని అంటారు, ఎందుకంటే ఇదే అరుంధతి వశిష్ట. మామూలుగా మొత్తం ఆస్ట్రో డేట్ ఆర్కియాలజీ సంబంధం అంతా ఏంటంటే, ఇలా చదువుతారు పురాణాలు లేకపోతే ఇతిహాసాలు ఇంకేముంటాయి కదా అన్ని, వాటిల్లో ఎక్కడైనా ఆస్ట్రోనామికల్ రెఫరెన్సెస్ ఏమున్నా సరే, సూర్యోదయం కానీ ఋతువు కానీ సాల్స్టిస్ ఈక్వినాక్స్ తెలుగులో ఉంటారు మర్చిపోయి వాటిని, ఉత్తరాయణం దక్షిణాయనం వాటి మధ్యలో ఉండేది, రాత్రి పగలు అహోరాత్రులు ఒకటే ఉండేది అది. అలాంటివి వాటి గురించి ఏమైనా చెప్పినా, గ్రహణాల గురించి చెప్పినా, లేకపోతే వేరే ఏమైనా గ్రహాలు తోక చుక్కలు ఏమైనా కనిపించిన వాటి గురించి చెప్పినా, నక్షత్రాల గురించి ఏమైనా అన్నా, అన్నిటిని బట్టి ఎక్కడి నుంచి చూశారు ఎప్పుడు చూసారో కనుక్కోవచ్చు మనం. ఈ మధ్య సాఫ్ట్వేర్ బాగా దొరుకుతుంది కదా అందరికి, సో సంస్కృతం వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అది చదివేసి ఈ నక్షత్రం అప్పటి పేరు అది, ఇప్పటి పేరు ఇది, అప్పుడు జ్యేష్ఠ ఇప్పుడు అంటారు, అప్పుడు ఇంకేదో ఇప్పుడు ఇది, అలా పేర్లు రాసుకొని సాఫ్ట్వేర్ లో పెట్టేసి ఏ టైంలో ఇవి రెండు ఉంటాయి, ఏ టైంలో శని రోహిణిలో ఉంటుంది, అలాంటివి అన్ని చూసుకుంటున్నారు వాళ్ళు. చూసి ఓకే ఇవన్నీ పాసిబుల్ పీరియడ్స్ అని, ఇవన్నీ ఓవర్లాప్ అయ్యేది ఇది, సో హైయెస్ట్ ప్రాబిలిటీ ఈ డేట్ కు ఉంటుంది అని కనుక్కుంటున్నారు. అయితే వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ మతభేదాలు ఉన్నాయి, ఒప్పుకోలేదు వాళ్ళు ఏది కరెక్ట్ ఏది కాదు అని. సో మొన్న ఈ మధ్య మళ్ళీ చూసాను ఒకటి, మనీష్ పండిత అని ఒక ఆయన ఉన్నారు, యూకేలో డాక్టర్ అనుకుంటాను ఆయన. ఆయన ఆర్గ్యుమెంట్ ఇది 3067 అని. చాలా మంది వేరే ప్రొఫెసర్స్ వేరే వాళ్ళు కూడా ఆ టైంకే ఇస్తారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అప్రోచ్తో వచ్చారు అక్కడికి. కొంతమంది అంటారు కలియుగం మొదలైనప్పటి నుంచి ఎన్నో 36 ఏళ్ళు ఎన్నో వెనక్కి వేసుకుంటే అలా అని కొంతమంది అనుకుంటారు, ఇంకొంతమంది వేరే ఇగో ఈ కామెట్స్ ఇవి లెక్కలేసి ఆ టైంకి వస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఈ భీష్మ నిర్వాణ, ఈ అరుంధతి వశిష్ట ఇలాంటివేవో చూపించి 5000 సంవత్సరాల ముందు కాదు 7000 సంవత్సరాల ముందు జరిగింది యుద్ధం అని వాళ్ళు అంటారు. ఏదో మనకు తెలీదు, నాకైతే తెలీదు, తెలుసుకోవడానికి రెండు అలా కాదు, ఆ పొరపాటే చెయ్యొద్దు, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు తప్పులు చేసేవాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తారు, అది తప్పు అని చెప్పడానికి ఎక్కువ అవసరం లేదు, అది కరెక్ట్ అని ప్రూవ్ చేయడం కష్టం, కానీ తప్పు పట్టడానికి ఎక్కువ కష్టం అక్కర్లేదు, ఒక్క తప్పు పడితే చాలు మొత్తం ప్యాక్ మేర కూలిపోతుంది.
కదా ఏదైనా ఇప్పుడు మనం చదివేదైనా అంతే కదా, బిల్డప్ చేసుకుంటూ వస్తున్నాం. కింద ఏదైనా ఈ ఫండమెంటల్ సెక్షన్ లో ఒకటి సరిగ్గా అర్థం చేసుకోకపోతే పోను పోను అది అలా తప్పు దాని మీదే వెళ్ళిపోతుంది, ఒక్కటి దిద్దేస్తే మొత్తం కూలిపోతుంది. ఇదే అంతే. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నారు మొన్న, మీకు లింక్ పంపించాను కదా, చూసారా అది, కాలమానం గురించి, యుగ డెఫినేషన్ గురించి ఒక వీడియో దొరికింది. తీరుకున్నప్పుడు చూడండి, కొంచెం పావుగంట గంట ఉంటుంది అది. అదే హిందీలో కూడా పెట్టారు అదే విషయం రెండు మూడు సార్లు. కానీ ఆయన ఏమంటారంటే, యుగం అనే పదానికి నిర్వచనమే మారిపోయింది రెండు మూడు సార్లు, మార్చాల్సిన అవసరం వచ్చింది అని ఆయన అంటారు. ముందు ఈ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే యుగం, ఆ తర్వాత అది మార్చేసి 20 సంవత్సరాలు చేసుకున్నారు, ఆ తర్వాత అలా మారుతూ పోయి తర్వాత జూపిటర్ గురించి 12 సంవత్సరాలకు ఒకసారి అది తిరుగుతుంది కాబట్టి 12,000 సంవత్సరాలు చేసుకున్నారు. తర్వాత అది టైమ్స్ 360 చేసుకుంటే వాళ్ళకి ఈ 432 వచ్చింది, 432,000. అది కన్వీనియన్స్ కోసం చేసిందే కానీ, ఆస్ట్రోనామికల్ క్యాల్కులేషన్స్ కన్వీనియంట్ కావడానికి చేశారే కానీ, దాన్ని మనం వెనక పక్కకు ఎక్స్ట్రాపోలేట్ చేయకూడదు అని ఆయన ఆర్గ్యుమెంట్. అంటే ఎప్పుడెప్పుడు ద్వాపరానికి త్రేతాకి యాక్చువల్లీ తేడా ఉంటుంది, కలియుగం అన్నిటికంటే తక్కువ అయింది అని అంట కాలమానం. అదే ఈ విభజన ఉంది కదా, 1, 2, 3, 4 అది యూనిట్స్ పెట్టుకొని, అది రీసెంట్ ఫెనామినన్ అని ఆయన ఆర్గ్యుమెంట్. అదే ఎందుకంటే ఇప్పుడు జీవ పరిమాణాన్ని కూడా తీసుకుంటారు మామూలుగా. అంటే ఇప్పుడు కలియుగంలో ఏంటి అంటే ఆయుష్ యొక్క పరిమాణం ఎంత అంటే 100 వత్సరాహ అని చెప్పి, ఇక్కడ 100 వత్సరాహ అని చెప్పని చేశారు. అలాగే ఆయుష్ పరిమాణం అత్యంతం తక్కువ కలియుగంలో ఉండేది, సో దాన్ని బట్టే శరీర పరిమాణాలు, శరీర శక్తులు ఇవన్నిటివి కూడా దానికి ఏంటది హ్రాస దర్శనతో హ్రాస సంప్రదాయస్య మీయతామని చెప్పని ఉదయనాచార్యుడు కూడా, ఉదయనాచార్యుడు అని చెప్పని ఆయన కూడా ఒక ప్రాచీన నైయాయికుడు అనమాట. ఆయన న్యాయకుసుమాంజలి అనే చోట చెప్తారన్నమాట, ఏంటి అంటే ప్రతి గడిచే కాలం లో ఏమవుతుంది అంటే హ్రాస దర్శనం అంటే ప్రతి దాని యొక్క తగ్గుదల, ప్రతి దాని యొక్క తగ్గుదల అంటే ఏంటి అంటే బుద్ధి శరీరము శక్తి, దాని తర్వాత సంప్రదాయము ఆచారము విద్య ఆయుష్ ఇట్లా ఈ రకరకాల అంశాల్లో ప్రతి గడిచే జనరేషన్ లో హ్రాసం అనేది కనిపిస్తుంది. ఇది కాలం యొక్క గుణము అంటే ఇది కాలప్రవాహంలో జరిగేటటువంటి ఒకనొక ఇది అని చెప్పని అందుకనే దానికి ఆయన చెప్తారు. అంటే ఇప్పుడు మనకి చతుర్వేది ద్విభేది త్రివేది అని చెప్పని మనకు బాగా ప్రసిద్ధం. చతుర్వేది అంటే మామూలుగా ఏంటంటే 4 వేదాలు చదువుకునే వాళ్ళు చతుర్వేదులు అని. అంటే ఇప్పుడు అది సాధ్యమా అంటే ఇప్పుడున్న దీనికి సాధ్యం కాదు. ఒక 100 ఏళ్ల క్రితం వరకు లేకపోతే 150 ఏళ్ల క్రితం వరకు నిజంగానే చదువుకునేవాళ్ళు చతుర్వేదులు అంటే 4 వేదాలు. ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు అని అంటే ప్రాక్టికల్ గా ఎవడైనా సరే ఒక వేదం చదువుకున్న తర్వాత, ఇప్పుడు ఆయుష్ పరిమాణం కూడా చూడండి, ఇప్పుడు మేబీ 60 నుంచి 80 ఏళ్ళు యావరేజ్ మీద మనం తీసుకుంటే గనక అంతకు మించి ఉండట్లేదు అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఇంచుమించుగా 40 ఏళ్ళు వచ్చేంత వరకు చదువుకునేవాళ్ళు, సహజంగానే చదువుకునేవాళ్ళు. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు లోకం ఏంటి అని చెప్పని సంసారంలోకి అంటే సంసారం సెన్స్ బయట మామూలుగా అసలు ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, సమాజానికి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. అంతవరకు కూడా వాళ్ళు కేవలం చదువు మీదే ఎక్కువ కాలాన్ని గడిపేవాళ్ళు. సో 40 ఏళ్ళు 45 ఏళ్ళు వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకి టైం కేటాయించుకోగలిగేవారు కాబట్టి, అలాగే మేబీ అప్పట్లో నిద్ర యొక్క ఇది లేకపోతే వాళ్ళు కూర్చొని చదివే అంటే రోజుకి 12 గంటలు 14 గంటలు చదవడం అనేది పెద్ద విషయంగా అనిపించేది కాదు వాళ్ళకి. వాళ్ళ నిష్ట కూడా అలాగే ఉండేది, పట్టు అంటే వాళ్ళు తర్వాత ధారణ బాగా చేయగలిగేవాళ్ళు. అప్పట్లో పుస్తకాల యొక్క అవసరం ఉండేది కాదు, కేవలం గురువుగారు చెప్తే సంత చెప్తే వీళ్ళు అభ్యాసం చేసుకుని గుర్తు పెట్టుకునేవాళ్ళు. సో ఇట్లాగా ఆ ధారణ శక్తి ధీ శక్తి ఇవన్నీ కూడా పూర్వీకులలో చాలా, అంటే ఎందుకంటే కొన్ని పరీక్షా ప్రణాళికలు కేవలం ఇప్పుడు మనకి సిలబస్ మాత్రమే తెలుస్తుంది, దాన్ని
ఈ రోజుల్లో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఆ సిలబస్ ని పూర్తి చేయడం అనేది ఎవడి వల్ల కావట్లేదు. అంటే ఇప్పుడు కుంభకోణం పరీక్ష అని చెప్పని ఒకటి ఉంది మౌన, అది కుంభకోణంలో వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ అని చెప్పని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అని చెప్పని మీరు పేరు విన్నారు, పెద్ద అంటే మహాస్వామి వారు అని అంటూ ఉంటారు ఈ కంచి కామకోటి పీఠానికి జయేంద్ర స్వామి వారి కంటే ముందర, జయేంద్ర స్వామి వారు నడిచే దేవుడు అని చెప్పని ఆయన పేరు మౌనంగా. ఆయన పెట్టారు, ఆయన ఇనిషియేట్ చేసిన, ఆయన ఇనిషియేట్ చేయలేదు అంతకు ముందర నుంచి ఉంది కానీ ఆయన మళ్ళీ కొంచెం రీఎస్టాబ్లిష్ చేశారు. దానిలో ఇంచుమించుగా నాలుగు శాస్త్రాలు, అంటే ముఖ్యంగా నాలుగు శాస్త్రాలు అంటే న్యాయము, వ్యాకరణము, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, నాలుగు శాస్త్రాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఉండేవన్నమాట ఆ కుంభకోణం పరీక్ష అనే దానిలో. ఆ పరీక్ష పూర్తి చేసిన వాడు ఇప్పుడు లివింగ్ బతుకున్న వాళ్ళు ఎవరు అంటే నేను ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే వేదాంతం చదువుకున్నాను ఆయన ఒక్కరే, ఇంకా ఎవ్వరు కూడా మళ్ళీ ఆ పరీక్షను ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు దాన్ని ఇవ్వడానికి అటెంప్ట్ కూడా చేయట్లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే చూడండి, నేను చాలా ముండుగట్టు పట్టి కూర్చుంటేనే నేను 30 ఏళ్ళు వచ్చేంత వరకు చదువుకోగలిగాను, లేకపోతే నేను 24 ఏటో 23 ఏటో నుంచో నేను ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితి. మా నాన్నగారు ఏదో వెనకాల ఉండి ఆయన కొంచెం ప్రోత్సహించబట్టి నాకు కూడా చదువుకోవాలని ఉండడంతో కాపురం పెట్టి కూడా నేను 5 ఏళ్ళు మా ఆవిడ వచ్చిన తర్వాత కూడా నేను 5-6 ఏళ్ళ పాటు నేను చదువుకున్నాను. కానీ ఎంతమందికి అది పాసిబుల్ ఈ రోజున అంటే గనక జీవితం చాలా ముందరగా 18 ఏట నుంచే వాళ్ళకి వచ్చేస్తుంది, 18, 20, 20, 22 రాకుండానే వాళ్ళకి జీవితం వచ్చి మీద పడిపోతుంది, సమాజం వచ్చి మీద పడిపోతుంది, సమాజానికి వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోవాల్సి వస్తుంది. సో పరిస్థితులు అలా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే తర్వాత డిస్ట్రాక్షన్స్ అనండి వాట్ ఎవర్, ఇప్పుడు మనకి టెక్నాలజికల్ ఇవన్నీ కూడా మనం వాటి యొక్క ప్రయోజనం నిజంగా స్పిరిట్ ఇన్స్పిరిట్ ఏమో మనకు తెలియదు, కానీ ఈ రోజున దాన్ని ఎంతవరకు మనం ఎలా యూజ్ చేస్తున్నాము అని అంటే దానివల్ల డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, సో ఎక్కువ టైం చదువు మీద పెట్టలేకపోతున్నాం, ఇవన్నీ రకరకాల కారణాలు. కానీ కేపబిలిటీ మాత్రం చాలా పెరుగుతుంది, అంటే జనరేషన్ టు జనరేషన్ గ్రాస్పింగ్ పవర్ ఏదైతే ఉన్నదో అది తెలుస్తుంది, అది పెరుగుతోంది. కానీ వీళ్ళు దాని మీద కన్సిస్టెంట్ గా గడిపే సమయం ఏదవుతుందో అది తగ్గిపోతూ వస్తుంది. అంటే ఒకప్పుడు ఏమనేవారు అంటే 6 నెలల వరకు పుట్టిన బిడ్డ పిడికల్ని తెరిచేవాళ్ళు కాదు అని అనేవాళ్ళు, అంటే 6 నెలల వరకు ఏముందిరా గుడ్డవ కూడా పిల్లని సాకుతుంది అని అనేవాడు. ఏమిటి అని అంటే వాడు కళ్ళు తెరిచేవాడు కాదు పిడికలు కూడా తెరిచేవాడు కాదు అని చెప్పి చెప్పేవారు మా అమ్మమ్మ గారు మా నాయనమ్మ చెప్పడం నాకు బాగా గుర్తున్నా. ఈ రోజున ఏమిటి అంటే వాడు పుడుతూనే కళ్ళు తెరవటమా, వాళ్ళన్ని గమనించడం, వాడు 3 నెలలకే వాళ్ళు చాలా పరివర్తన వచ్చేస్తుంది ప్రతిరోజు దాన్ని బాగా అది వాళ్లే చెప్తారు, అంటే పెద్దవాళ్ళు కూడా చెప్తారు అన్నమాట అప్పటికి ఇప్పటికి జనరేషన్ అంత తేడా ఉంది ఏమిటి అనేది కూడా. గ్రాస్పింగ్ పవర్ చాలా పెరుగుతుంది, చాలా తక్కువ వయసులోనే మెచ్యూర్డ్ విషయాలను వీళ్ళు గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ వయసుకు మించినటువంటి విషయాలను గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారు. కానీ ఆ దాన్ని పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకొని కన్సిస్టెంట్ గా ఒక దీన్ని మాత్రం చేయలేకపోతున్నారు. సమాజం అట్లా అది రెవల్యూషన్ అనండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈ రోజున అట్లా ఉంది కదా. అందుకని ద్వివేదులు కాస్త త్రివేదులు అయ్యారు, త్రివేదులు కాస్త ద్వివేదులు అయ్యారు, సారీ చతుర్వేదులు కాస్త త్రివేదులు అయ్యారు, త్రివేదులు కాస్త ద్వివేదులు అయ్యారు, ద్వివేదులు కాస్త చివరికి తను పుట్టిన శాఖ ఏదైతే ఉందో ఆ వేదం చదువుకోవడం కూడా గొప్ప, అది కూడా ఒక అచీవ్మెంట్ అనే డ్యూటీ కాస్త అచీవ్మెంట్ కిందకి మారిపోయింది. యాక్చువల్ ఏంటంటే నిష్కారణ షడంగో వేదో ధ్యేతవ్యో జ్ఞేయశ్చ అని చెప్పని శాస్త్రం, బ్రాహ్మణుడుగా పుట్టినటువంటి వాడు తన శాఖ తనది ఏదైతే శాఖనో ఆ శాఖకి సంబంధించినటువంటి వేదాన్ని షడంగంతో షడంగ సహితంగా దాన్ని విధిగా చదువుకోవాలి, వేదార్థాన్ని తెలుసుకోవాలి అని చెప్తారు. ఈ రోజున అది ఒక పెద్ద అచీవ్మెంట్ అయింది, వాడు చదువుకుంటే కనుక వాడు చాలా పెద్ద ఏదో అచీవ్ చేసేసినట్టు అవుతుంది. కానీ శాస్త్ర దృష్ట్యా చూస్తే దట్ ఈస్ యువర్ డ్యూటీ, అది అచీవ్మెంట్ అని చెప్పని శాస్త్రం చెప్పట్లా. కానీ అది అలా పరిణామం చెందిపోయింది. సో ప్రతి దాంతోనూ అర్థకామాలకు ముఖ్యం, ధర్మ మోక్షాలు గౌణమైనవి. సో యాక్చువల్ ఏంటంటే అసలే ధర్మ అర్థ కామ మోక్షాన్ని 4 పెట్టడంలో ఈ అర్థకామాలని ధర్మ మోక్షాలతో బంధించారు. యాక్చువల్లీ ఆ క్రమంలో అలా పెట్టడం గల కారణం ఏంటంటే ధార్మికమైనటువంటి అర్థకామాల వలన మోక్షాన్ని పొందటం అనేది ఈ క్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో బైండ్ చేశారు ఈ రెండింటిని, అర్థకామాలు అనేవి అంటే విశృంఖలత్వాన్ని అంటే ప్రాపగేట్ చేసేటటువంటి
ఆ రెండింటిని ధర్మం అనే దాంతో ఒక డిసిప్లిన్ నిన్ను మోక్షం అనే ఒక గోల్ ఒక తీసుకొని దాన్ని రెండింటిని కాస్త కలిపి ఇచ్చేశారు. దీనిలో అంటే కాలం ఎలా మారుతుందని చెప్పడానికి ఒకప్పుడు ప్రెడిక్షన్స్ ఇప్పుడు జాతకాలు చూసి చెప్పేటప్పుడు గురు బుధులు యొక్క అంటే దాన్ని ఆ రెండు గ్రహాల యొక్క స్థితిగతులని బేస్ చేసుకొని ఎక్కువగా చెప్పేవారు అన్నమాట. అంటే గురు బుధుల యొక్క గతి స్థితి ఎలా ఉంది గతి ఎలా ఉంది అనే దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ చెప్పేవారు. ఈ రోజున అది కుజ శుక్రులకి మారిపోయింది. తక్కువ పీరియడ్ అని చెప్పాలా లేక అంటే ఏంటంటే బుధ గురువులు చదువుకిను మేధస్సుకి సంబంధించినటువంటి గ్రహాలు మామూలుగా చెప్పేది. కుజ శుక్రులు పరపతి పని డబ్బు విలాసము దీనికి వాళ్ళు ప్రతీకలుగా భావిస్తారు. సో ఇప్పుడు కుజ శుక్రులు చాలా బాగుంటే చాలా మంచి జాతకం. ఒకప్పుడు ఏంటంటే కుజ శుక్రులు బాగుంటే గనక అరే వీడు ఇంకోటి కింద పనిచేయాల్సి వచ్చిన దుర్గతి పట్టిందిరా అని చెప్పని అనేవాళ్ళు. ఒకప్పుడు మా తాతగారి వాళ్ళ కాలంలో మా తాతగారి ఏదో సమ్ బాగుండేది అంటే ఉద్యోగ రీత్యా ఆయన అప్పట్లోనే ఆయన జోనల్ మేనేజర్ రేంజ్ లో ఏది ఇప్పుడు కాదు ఎప్పుడో సమ్ 60s లో అన్నమాట. కానీ ప్రెడిక్షన్స్ చెప్పేవాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు అంటే వీడికి దుర్గతి ఇంకోటి కింద వీడు పనిచేయాల్సినటువంటి దుర్గతి పట్టింది. అంటే బుధ గురువులు అంత గొప్పగా లేరు కంపేర్ టు శుక్ర కుజులు. ఇప్పుడు ఏమైందంటే ఇది పూర్తిగా బుధ గురువులు ఎట్లా ఉంటారనేది దాని మీద పెద్ద ఎంఫసిస్ ఉండదన్నమాట. శుక్రుడు కుజుడు ఎలా ఉన్నాడు అంటే వీడి ఉద్యోగం ఎలా ఉంటుంది వీడు ఎలా సంపాదిస్తాడు వీడి పరపతి ఎట్లా ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రెడిక్షన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రెడిక్షన్స్ లో కూడా ఆ కాలంలో కాలగతిలో వచ్చే మార్పుల్లో ఇది ఒకటి. అంటే అర్థకామాల యొక్క ప్రాముఖ్యత పెరిగిపోవటం ధర్మ మోక్షాల మీద పెద్ద అభిప్రాయం లేకపోవటం అనేది కాలంలో మార్పు వచ్చే దీనిలో ఈ ఎవల్యూషన్ లో ఒకనొక ఇదన్నమాట. సో అలాగా ఈ చదువుకి సంబంధించిన అన్నిటికీ కూడా కొంత వెనకాల పడడానికి ఇది కూడా ఒక కారణం. అచీవ్మెంట్ అంటే ఈ రోజున అచీవ్మెంట్ యొక్క డెఫినేషన్ మారిపోయింది కదా. అంటే ఒకప్పుడు క్షత్రియుడికి రాజ్య పరిపాలన చేయటం అనేది ఇన్స్పిరిట్ తీసుకుంటే కనుక అది వాడి డ్యూటీ. క్షత్రస్య విజితం అని చెప్పని ధర్మసూత్రం. క్షత్రియుడికి యుద్ధంలో పాల్గొనటం అనేది విధి చెప్పినటువంటి కర్మ. అంటే విధివత్తు వాడికి శాస్త్రం ఏం చెప్పింది అంటే యుద్ధం యొక్క పరిస్థితి వస్తే ఫస్ట్ క్షత్రియుడు తనంతట తాను వాలంటరీగా వెళ్ళి యుద్ధంలో పాల్గొనాలి. ఎందుకనంటే వాడికి సంధ్యావందనం చేయమని ఎలాగైతే శాస్త్రం చెప్పిందో అలాగే యుద్ధం చేయమని చెప్పి శాస్త్రం చెప్పింది. సో అది మోర్ ఓవర్ డ్యూటీ రాదర్ దెన్ అదేంటి ఒక నాకు ఒక అధికారం కావాలి అనేది ఇన్స్పిరిట్ కాదు శాస్త్రానికి. క్షత్రియుడు యొక్క డ్యూటీ పరిపాలన చేయడం, అది డ్యూటీ కింద వాడు చేసేవాడు. వైశ్యుడి యొక్క డ్యూటీ ధనాన్ని సమృద్ధి చేయడం, ధనాన్ని సంరక్షించడం. బ్రాహ్మణుడి యొక్క డ్యూటీ పురోహితం, అంటే రాజ్యం బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, వర్షాలు టైంకి పడాలంటే ఏం చేయాలి, ఇంకోటి తర్వాత విజ్ఞానాన్ని మెయిన్ అంటే నాలెడ్జ్ బేస్ అని చేయటం. సో ఇట్లా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే దాని తర్వాత అంతా కూడా ఎప్పుడైతే ప్రభుత్వము ఆధిపత్యము దీనికి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి మిగతా అందరి దగ్గర అన్ని ఉండటం ఇట్లాంటివి ఒక. కానీ అది కొత్త ఫినామినన్ కాదు కదా. ఇప్పుడు రామాయణం భారతం అప్పటి నుంచి అవుతున్నట్టే మనం అదే చెప్తున్నా గతిని మార్చగలిగేది ఏమీ లేదు దీనిలో. అందుకనేగా లేకపోతే భవిష్య పురాణంలో అదే చెప్పా కదా అప్పట్లో పురాణం పంచలక్షణం అని చెప్పే చోట వంశం మన్వంతరాన్ని వంశానుచరితం అనేది కూడా పురాణంలోనే ఉంది. సో పురాణంలోనే చెప్పారు తర్వాత కాలంలో ఎవరు రాజులు చేస్తారు ఏమిటి రాజ్యం ఎవరు చేస్తారు ఇవన్నీ కూడా అక్కడ కూడా ఉన్నదే. అంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దాని ఏమంటారు కాలగతి. అంటే దీనిలో మనం చేయగలిగింది ఏముంది ఏమీ లేదు. నేను ఇప్పుడే అనుకుంటున్నా లేట్ అయిపోయింది అనుకుంటా. ఇంకొక సెషన్ నడుస్తుంది మాది, సో దాంతో ఇట్స్ ఓకే.
ఏం చేస్తున్నారు మీ మహాభారతం సెషన్స్ లో? మహాభారత అది యాక్చువల్ గా 18 డేస్ వార్ యొక్క వ్యూహాలు. ఆ వ్యూహాలని పిక్టోరియల్ డిపిక్షన్ చేద్దామని, లేకపోతే గేమ్ కింద ప్లే చేసి 0 AD ఆ గేమ్స్ ఉన్నాయి కదా ఏజ్ ఆఫ్ ఎంపైర్స్, వాటిలో ఆ సీన్స్ ని క్రియేట్ చేసి సిమ్యులేట్ చేసి యాక్చువల్ గా విచ్ వ్యూహ హౌ ఇట్ వాస్ ప్లేడ్ బై బోత్ ద సైడ్స్, హూ హ్యాడ్ ద అడ్వాంటేజ్. ఒకవేళ మామూలు జెన్యున్ గా గెలిచేద్దాం కాకుండా అతిరథులు వీళ్ళు ఏమి అడిషనల్ వాల్యూ యాడ్ చేశారు, ఇది ఒక అనాలిసిస్ చేద్దామని అనుకుంటున్నాము. హౌ ఫార్ డస్ ఇట్ గో, బట్ అందరు పిల్లకాయలు, పిల్లలే, దే ఆర్ ఎంథూసియాస్టిక్ అబౌట్ ఇట్. సో అది నడుస్తుంది ప్రస్తుతానికి. మీరు ఈ రెస్పెక్ట్ దీనికి సంబంధించి కామందకీయమును అర్థశాస్త్రాన్ని చూస్తారు? లేదండి, జస్ట్ కామందకీయం అనేది నీతి శాస్త్రం. కర్త పేరు తెలీదు, చాణక్యుని అర్థశాస్త్రమును, కామందకీయము, ఈ రెండిట్లోనూ మీకు వ్యూహాలకు సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే వ్యూహానికి కొన్ని పార్ట్స్ ఉంటాయి, కుక్షి, కక్షము, ఎగ్జాక్ట్లీ, శిరము, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కదా. సో అంటే ఇంకొన్ని అడిషనల్ మీకు రెఫరెన్స్ దొరకచ్చు. అంటే మహాభారతంలో ఏంటంటే మీకు ఆ వ్యూహాల యొక్క ఏమంటారు అప్లికేషన్ బేస్డ్ ఎక్కువ ఉంటుంది. అంటే నాకు తెలియదు, నేను చూడలేదు, నాకు తెలిసినంత వరకు నేను ఊహించి చెప్తున్నాను. నేను చూస్తాను తప్పకుండా. ఇవేంటంటే ఇవి వ్యూహాల్ని బోధించేటటువంటి గ్రంథాలు. ఓకే, యాజ్ అ పార్ట్ ఆఫ్ రాజనీతి శాస్త్రాన్ని బోధించేటప్పుడు వ్యూహాన్ని కూడా బోధించాలి కదా. సో దీస్ ఆర్ టెక్స్ట్ బుక్స్ ఫర్ వ్యూహాస్. యాక్చువల్గా మనం ఇప్పుడు చూస్తున్న ధనుర్వేదం ఒకటి చూస్తున్నారు, అంటే ఆయుధాలు, అస్త్రాలు, మంత్రం, ఇది ఒకే పెద్ద కదా, దాన్ని అనలైజ్ చేశారు ప్రస్తుతానికి. దాన్ని బేస్ చేసుకుని మహాభారతంలో డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని ఎవడు తల భాగంలో ఉన్నాడు, ఎవడు తోక భాగంలో ఉన్నాడు. అంటే యాక్చువల్ ఏంటంటే దీనిలో ఇంకా మీకు కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ వస్తాయి, ఎటువంటి టెరెన్ లో ఎటువంటి వ్యూహాన్ని తీసుకోవాలి, వ్యూహం ఎక్కడ తీసుకోవాలి, లేకపోతే సర్వతోభద్ర వ్యూహం ఎక్కడ తీసుకోవాలి, ఇట్లాంటివి కొంతవరకు టెక్నికల్ డీటెయిల్స్ బాగా. కామందకీయం కదా విన్నాను, కామందకీయము, కామందకీయము, తర్వాత అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అయితే పుల్లల శ్రీరామచంద్ర గారిదే ఉన్నది, అర్థశాస్త్రం ఉంది దగ్గర పుస్తకం ఉంది అర్థశాస్త్రం, దానిలో వ్యూహాలకు సంబంధించి సపరేట్ ఇది ఉంటుంది. నా దగ్గర ఒక కాపీ ఉండేది, ఎప్పుడో బెంగళూరులో ఇలా రోడ్ పక్కన అమ్ముతుంటే తీసుకున్నాను. అర్థశాస్త్రమా? అర్థశాస్త్రం ఉంది నా దగ్గర, ఉంది పుల్లల రామచంద్ర గారి ఉంది. అందుకే నా దగ్గర సంస్కృతాన్ని ఉండాలి, అంటే సంస్కృత వ్యాఖ్యానంతో కూడింది ఇవన్నీ. తర్వాత శుక్రనీతి ఒకటి, శుక్రనీతి, శుక్రనీతిలో శుక్రుడు, శుక్రాచార్యుడు రాసింది. దీనిలో కొంత మీకు మెకానిక్స్ యంత్రాలు, కొన్ని యంత్రాలు చెప్పారు, యుద్ధంలో వాడే యంత్రాల గురించి వాటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూస్తానండి. ఈ రెండు అయితే చూస్తాను ఒకసారి. కొంత సంస్కృత డాక్యుమెంట్స్ లో అలాంటి చోట దొరుకుతాయి అవి ఆన్లైన్? ఆన్లైన్ నాకు తెలిసి ఆర్కైవ్ లో దొరుకుతాయి. ఆర్కైవ్ లో దొరికిపోతాయి అండి, ఆర్కైవ్ లో దొరుకుతాయి, ఆర్కైవ్ లో చాలా ఉన్నాయి యాక్చువల్ గా. కానీ ఆర్కైవ్ లో స్కాన్స్ అంత గొప్పగా లేవు, చదవటం కష్టంగా ఉంది. ఈపబ్ ఏదో ఉంటుంది చూడండి, ఆ ప్రింట్స్ బాగానే ఉంటాయి అనుకుంటా. అన్ని అవే ఒక స్కాన్ చేసి వేరే వేరే ఫార్మాట్స్ లో పెడతారు. యార్ అట్లీస్ట్ అంటే మా వరకు మేమైతే చాలా ఆనందిస్తున్నాం, అట్లీస్ట్ ఇప్పుడు ఆర్కే ఉందిరా నాయన, కింద మీద పడిపోయేవాళ్ళం అనమాట, పుస్తకాలన్నీ క్యారీ చేయలేక. సరే, నిన్న మనం ఒక రోజు మనం ఇక ఒక ఉట్కబులు చెప్పుకునే టైంలో ఈ తాళపత్ర గ్రంథాల గురించి కూడా మాట్లాడొచ్చు. యాక్చువల్ అది మేము నేను పనిచేస్తుంది దాని మీద. అయితే ఇక్కడ ఒక 5 నిమిషాలు ఏంటంటే, ఇప్పుడు అసలు గ్రంథం అంటేనే ముడి కదా, నాట్ తాళపత్రాలు ముడిగా కట్టినది గ్రంథం, అది కదా దాని ఎటిమాలజీ చెప్పడానికి. అసలు అక్కడి నుంచి సో అది ఎప్పుడు మొదలైంది, అసలు దానికి ఎలాంటి ఆకు ఎలా తీసుకుంటారు, దాన్ని ఏ ప్రాసెస్ చేస్తారు? తాళపత్రం చూసారా? చూసాను. అంటే వెల్ మెయింటైన్డ్ తాళపత్రం,
వెల్ మెయింటైన్ కాదో తెలియదు కానీ ఒకటి చూసాను ఎప్పుడు. అంటే మామూలుగా ఇప్పుడైతే ఏం చేస్తాను అంటే అప్పట్లో దానికి ఈ లెమన్ గ్రాస్ అని ఉంటుంది, మామూలుగా లెమన్ గ్రాస్ ఆయిల్ అని చెప్పని, తాడపత్రాలని తీసుకొని ఆ లెమన్ గ్రాస్ ఆయిల్ ని పూసి ఎండబెట్టేవాడు. తర్వాత ఎండబెట్టిన దాని మీద అది చిల్లులు పెట్టడమే కదా, సన్నగా చిల్లు పెట్టడం యాక్చువల్లీ రాయటం అంటే. అండ్ తాళపత్రాలు కేవలం సౌత్ ఇండియాలోనే ఉంటాయి, నార్త్ ఇండియాలో మీకు తాళపత్రాలు దొరకవు. అది తాటి చెట్లు ఉండేదే కోస్ట్ మీద కదా. అదే వాళ్ళకేమో ఎక్కువగా నార్త్ ఇండియాలో. అండ్ ఇంకోటి ఏంటంటే తాళపత్రాలలో మీకు అందుకనే రౌండ్ గా రాసేటటువంటి లిపులే ఉంటాయి, గ్రంథలిపి, కన్నడం, తెలుగు, మెయిన్ గా తెలుగు. తెలుగు బాగా ఉంటుంది గ్రంథం ఫస్ట్, దాని తర్వాత తెలుగు, దాని తర్వాత కన్నడం, దాని తర్వాత శారద ఎక్సెట్రా, చాలా వేరే రకాలు. దేవనాగరిలో మీకు తాళపత్రాలు ఉండవు. తర్వాత కాలంలో వచ్చిన పేపర్ మ్యాన్స్క్రిప్ట్స్, పేపర్ అది కూడా ఏంటంటే ఇంత లావుగా ఉంటుంది ఆ పేపరు, దాని మీద ఇప్పుడు నాగరి లిపిలో దొరుకుతాయి, దేవనాగరిలో దొరుకుతాయి అన్నమాట. దేవనాగరిలో దొరికింది అంటే అది మోస్ట్ ఆఫ్ ది టైమ్ అది పేపర్ పిఎం పేపర్ మ్యాన్స్క్రిప్ట్. చైనీస్ ఇన్వెన్షన్ అంటారు కదా, అది తెలియదండి నాకు తెలియదు. అదే ఇది ప్రాపగేటెడ్ ట్రూతా లేకపోతే నాకు తెలియదు. కానీ మన దగ్గర అయితే ఖచ్చితంగా అయితే పేపర్ మ్యాన్స్క్రిప్ట్స్ అబండెంట్. అది కాకుండా భూర్జ పత్రం, మన వాళ్ళు రాసేది భూర్జ పత్రం మీద రాసేవాళ్ళు నార్త్ ఇండియాలో. భూర్జ పత్రం అనేది భూర్జ వృక్షం నుంచి ఆ బెరడు అనమాట, బార్క్. ఈ రోజుకి భూర్జ పత్రంతో తాయిత్తులు తయారు చేస్తారు, మెడలో కట్టుకునే తాయిత్తులు కొన్ని భూర్జ పత్రంతోనే చేయాలని మంత్రశాస్త్రం. సో మోస్ట్లీ భూర్జ పత్రంవి నార్త్ సైడ్ దొరుకుతాయి అనమాట, అవి విత్ పిక్చర్స్ అండ్ ఎక్సెట్రా అలా ఉంటాయి అవి. నేను వర్క్ చేసింది, నేను తాళపత్రం మీద వర్క్ చేశాను. ఇప్పుడు నేను నా ప్రస్తుతం అసలు ఏం చేస్తారంటే మీ రీసెర్చ్ యాక్టివిటీ ఏంటి? రీసెర్చ్ యాక్టివిటీ ఏంటి అంటే ఈ రోజుకి మనకి అవైలబుల్ గా ఏంటి నాశనం అయిపోయినటువంటి తాళపత్రాలు అన్నింటిని వదిలేసిన ఈ రోజుకి ప్రిజర్వ్డ్ తెలిసి మనకి ఎక్కడైతే మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీస్ లో ఎక్కడైతే తాళపత్రాలు లేకపోతే మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయో వాటిలో నుంచి మహా అయితే ఒక 30% పబ్లిష్ అయింది, మిగతా 70% ఇంకా పబ్లిష్ అవ్వనివే మోస్ట్ ఆఫ్ ది టైం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేనేం చేసుకుంటానంటే మనకి మామూలుగా నేషనల్ కేటలాగ్ కేటగలోరియం అని చెప్పని మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు ఒకటి ప్రింట్ చేశారు, ఒక పెద్ద చాలా వాల్యూమ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో, మేబీ 15 or 20 వాల్యూమ్స్ అని, పెద్ద పెద్ద వాల్యూమ్స్. దానిలో ఏం చేశారంటే మనకి మొత్తం దేశం మొత్తం మీద ఎన్నైతే మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీస్ ఉన్నాయో వాటన్నిటిలో ఉన్నటువంటి ప్రతి కేటలాగ్ ని కూడా తీసుకొని ఆ టైటిల్స్ ఎక్కడైతే కలుస్తాయో వాటన్నిటిని కలిపి ఒక కేటలాగ్ కిందకి తీసుకొని వచ్చారు అన్నమాట. సో మేమేం చేస్తాము అని అంటే మోస్ట్ ఆఫ్ ది టైం అన్పబ్లిష్డ్ మ్యాన్స్క్రిప్ట్స్ ని వెతుకుతాం, వెతికి అన్పబ్లిష్డ్ మ్యాన్స్క్రిప్ట్స్ బేస్డ్ ఆన్ దయర్ సబ్జెక్ట్, ఇప్పుడు న్యాయశాస్త్రానికి సంబంధించిన అన్పబ్లిష్డ్ మ్యాన్స్క్రిప్ట్స్ ఏంటి అని నేను వెతుక్కుంటాను. వెతుక్కొని నా ఇన్ఫిల్ తీసి నేను అట్లాంటిది ఒక చిన్న ఒక 15 folio మ్యాన్స్క్రిప్ట్ ఒకటి తీసుకున్నాను. ఏవకారవాద అని చెప్పని, ఏవ అనే శబ్దానికి అర్థం ఏమిటి, ఎవరో అజ్ఞాత కర్తృకం, ఎవరు రాశారో తెలియదు, అది పోలోఫోన్ లో ఎక్కడ వాళ్ళ పేరు ఎక్కడ ఉండదు, వాళ్ళు ఎక్కడ కూడా రాయరు, వాళ్ళ పేరు ఎక్కడ రాయలే. సో అది తీసుకొని దాన్ని నేను ఏం చేస్తానంటే నేను ఫస్ట్ రాసుకొని, అది తెలుగులో ఉంది, సో తెలుగులో ఉన్నది నేను రాసుకొని ఇచ్చేస్తాను. దీనిలో ఏమిటంటే మల్టిపుల్ మ్యాన్స్క్రిప్ట్స్ ఉంటాయి, కొన్నిటికి మల్టిపుల్ దొరకవు. ఇప్పుడు నా పిహెచ్డి థీసిస్ లో ఉన్నది మల్టిపుల్ మ్యాన్స్క్రిప్ట్ ఇదనమాట. సో దానిలో ఏంటంటే ఒక సేమ్ టైటిల్ మీద ఉన్న 4-5 మ్యాన్స్క్రిప్ట్స్ తీసుకొని వాటిలో ఖచ్చితంగా ఇప్పుడు పాఠ భేదాలు ఇవన్నీ వస్తాయి, కొన్నిట్లో ఒక టెక్స్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉండొచ్చు, కొన్నిట్లో పాఠ భేదం అంటారు దాన్ని, అంటే ఒకే వాక్యంలో పదాలు మార్చు ఒక్కొక్క చోట. సో దాని వల్ల మనం అది క్రిటికల్ ఎడిషన్ అనమాట, ఒక 4-5 మ్యాన్స్క్రిప్ట్స్ ఉంటాయి కనుక దాన్ని క్రిటికల్ ఎడిషన్ అంటారు. అవి తీసుకొని ఆ పాఠ భేదాలన్నింటినీ కూడా ఫుట్ నోట్స్ లో రాసి దాంతో పాటుగా అది న్యాయశాస్త్రానికి సంబంధించింది కాబట్టి నేను దాని మీద కొంత వివరణ రాస్తాను, కామెంటరీ అనలేం కానీ నాకేం అర్థమైందో ఒక్కొక్క టెక్స్ట్ టెక్స్టుల భాగాన్ని తీసుకొని దాన్ని నేను వివరణ రాస్తాను.
సో నేను ఇది వన్ కైండ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది అంటే వన్ కైండ్ ఆఫ్ దాని ఏమంటారు రీసెర్చ్ మెథడాలజీలోకి ఇది ఒకటి వస్తుంది అనమాట. కానీ వెరీ యునిక్ టు ఓన్లీ సంస్కృతం, అంటే భారతీయ భాషలకు మాత్రమే ఉన్నటువంటి ఒకనొక యునిక్ ఇది మెథడాలజీ, రీసెర్చ్ మెథడాలజీ విచ్ ఇస్ ప్రాక్టికల్ అనమాట. ఇది మామూలుగా నేను అందుకనే ఏంటంటే నేను నా ఎంఫిల్ థీసిస్ లోను మ్యాన్స్క్రిప్ట్ తీసుకున్నాను, పిహెచ్డి కూడా మ్యాన్స్క్రిప్ట్. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు నేను శాస్త్రంలో తులనాత్మక అధ్యయనాలు ఇవేవి చేసేలేవు అన్ని అయిపోయినాయి. సో వాళ్ళు దానిలో అంటారు వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది నాలెడ్జ్ అని చెప్పని అంటుంటారు. సో కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది నాలెడ్జ్ అంటే నేను రాసేదేవి కొత్తగా లేదు, ఉన్నది అర్థం చేసుకుంటే గొప్ప అని నా అభిప్రాయం. సో అందుకని రాదర్ దెన్ దట్ ఇప్పుడు నేను ఏదైతే నా శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని నేను బయటకు తీసుకుని వస్తాను, సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఆ పాఠాలు ఆ పాఠ భేదము అక్కడ సరిగ్గా పంక్తి సరిగ్గా ఉందా, బాగుండొచ్చా, లేకపోతే ఏది బాగుంది, ఇవి చెప్పడానికి నాకున్నటువంటి జ్ఞానం కొంత ఉపయోగపడుతుంది అని చెప్పని ఆ దానికి సంబంధించింది తీసుకున్నాను. సో దిస్ ఇస్ హౌ వి పబ్లిష్ అన్నమాట. ఇది కాలాంతరంలో దాన్ని ఇంకొంచెం ఫైన్ రిఫైన్ చేసి దాన్ని బుక్ రూపంలోనో దేనిలో రూపంలోనో, ఇప్పుడు బుక్స్ నాకు తెలిసి అవసరం లేదు, ఈ రిపాజిటరీ గానే దాన్ని ఈ కంటెంట్ కిందకి దాన్ని తీసుకెళ్దాం. సో ఈ ప్రాసెస్ లో ఇప్పుడు కొత్తగా మళ్ళీ తాళపత్రాలు రాయడానికి కావాల్సిన ఏమంటారు సప్లై చైన్ మొత్తం ఎక్స్పర్టీస్ సప్లై చైన్ వాటి గురించి కేవలం ఏంటంటే అంటే ఏంటి వాటికి సంబంధించిన ఏమన్నా ఉన్నాయానే ఉన్నాయి యాక్చువల్లీ. అంటే కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు ఎవడు ప్రాక్టికల్ గా ఎవడు రాస్తున్న వాడు ఎవడు రాయగలిగిన వాళ్ళు అయితే నాకు తెలిసి లేరు, కాకపోతే ప్రిజర్వ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. రాయడంలో కూడా వచ్చేస్తారు, ఇప్పుడు అదే ప్రాసెస్ సెటప్ చేస్తే ఒక్కొక్క స్పాట్ నింపే వాళ్ళు వచ్చేస్తారు. పిటి ఏంటంటే మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీస్ ఆర్ ది మోస్ట్ ఈ రోజుల్లో వదిలివేయబడి. అప్పుడు ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు, అడయార్ లైబ్రరీ అని చెప్పని అడయార్ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీ అని చెప్పని ఒకటి ఉండేది. దానిలో ఒకప్పుడు పండితులు ఉండేవాళ్ళు, శాస్త్రం ఇట్లా ఒకటి రెండు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు దానిలో పనిచేస్తూ వాళ్ళు సంవత్సరానికి ఒకటో రెండో ఇలా పుస్తకాలని పబ్లిష్ చేసేవాళ్ళు. ఈ రోజున అడయార్ లైబ్రరీ వాళ్ళు అవైలబుల్ పబ్లికేషన్స్ అన్ని కూడా ఇంచుమించుకు అట్లాంటివి అనమాట. ఈ రోజుల్లో మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీస్ లో అసలు మీరు వెళ్ళి చూస్తే ఒక్కొక్కసారి ఏడు కూడా వస్తుంది, స్వీపర్స్ వీళ్ళు మ్యాన్స్క్రిప్ట్స్ ని ఈ రోజున పరిరక్షిస్తున్నారు అన్నమాట. అవును, వాళ్ళని కరెక్ట్ ట్రైన్ చేసుకున్నారు. అది ఈ రోజున ఒక ఏమనాలి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా పోయింది. అది మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీస్ లో పనిచేయటం అనేది ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా ఈ రోజున లేదు. దానికి సరైన డిజిటైజేషన్ మెకానిజం కానీ దానికి ఒక సెంట్రల్ ఒక దీన్ని తీసుకొని వచ్చి చేయటం కానీ అట్లాంటిది ఏవి కూడా ఇప్పుడైతే అంత రోబస్ట్ గా లేదు. అవి అదే నేను ఎప్పుడు అంటూ ఉండేది ఇదే కదా, ఇప్పుడు ప్రాసెస్ సెటప్ చేస్తూ ఉంటే పాజిటివ్ సైకిల్ పడాలి అంతే దానికి. అది మనం ఏ సైకిల్లో ఉంటే ఆ సైకిల్లో వెళ్తుంటుంది, విషియస్ సైకిల్లో వెళ్తే అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, వర్చువస్ సైకిల్లో ఉంటే అలా పైకి వెళ్తూ ఉంటుంది. అది మనం ఎటు పక్కకి కొంచెం నేర్తే మిగతా వాళ్ళు వచ్చి అటు నెట్టడం మొదలెడతారు, అది ముందుకు వెళ్ళిపోతుంది. అన్నీ ముందే ఉండవు, అన్నీ అన్ని రెడీగా ఉంటే ఇంకేముంది చేయడానికి. బాగున్నటువంటి మెకానిజం ఈ రోజున శిథిలావస్థకు వచ్చేసింది. అది నాచురల్ కోర్స్ కదా, ఇందాక మనం అనుకున్నాం కదా అలాగే కాలక్రమేణా కొన్ని పోతూ ఉంటాయని. కానీ ఇన్ జనరల్ ఏంటంటే అలా పోతాయి, సరే మనకు కావాలి ఇది ఉపయోగకరం ఇది మంచిది ఉమ్ము దానికోసం ఇక మీరు చేస్తున్నట్టు ఇంకా అందరు ఏదో కొంచెం వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం చేస్తే దే యాడ్ అప్ అండ్ అది చాలా ఎఫెక్టివ్ అయిపోతుంది ఒక టైం. ఇంకొక పాయింట్ దీంట్లోనే అవగొట్టేద్దాం, తాళపత్రాలు లాంగెవిటీ ఎక్కువ అంటారు కదా, అంటే అవి ఎక్కువ రోజులు ఉంటాయి. అది అంటే అదే పీరియాడికల్ గా లైమ్ గ్రాస్ ఆయిల్ ని యాక్చువల్లీ దాని మీద పూస్తుంటారు, లైమ్ గ్రాస్ ఆయిల్, దాని తర్వాత కార్బన్ యాష్ ఉంటుంది, దాన్ని జల్లటం వలన ఆ లిపి ఏదైతే ఆ హోల్స్ ఏవైతున్నా అవి ప్రస్ఫుటంగా తెలుస్తాయి. లైమ్ గ్రాస్ ఆయిల్ మెయిన్ గా లైమ్ గ్రాస్ ఆయిల్ వీళ్ళు యూజ్ చేస్తారు అనమాట. అది పీరియాడికల్ గా దాన్ని అప్లై చేస్తూ ఉంటారు అనమాట.
అలాగా దే ప్రిజర్వ్. ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తారు? 6 మంత్స్ టు 1 ఇయర్ అనుకుంటాను. ఎప్పుడు యాక్చువల్ అయితే మంచి మంచిగా మెయింటైన్ చేసే లైబ్రరీస్ లో త్రూ అవుట్ ది ఇయర్ సెక్షన్ బై సెక్షన్ కి లైమ్ గ్రాస్ ఆయిల్ ఇది జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అంటే ఒక సెక్షన్ ఒక సైకిల్ అయ్యే లోపల మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ రెడీ అవుతుంది అనమాట. అలా చేస్తూ ఉంటారు కొన్ని మంచి లైబ్రరీస్ లో. ఈ రోజుకి కూడా అది ఇట్ స్టిల్ అలా చేస్తే అవి ఎన్ని రోజులు ఉంటాయి? అవి ప్రస్తుతానికి అయితే తెలియదు మరి. అంటే ఎన్ని రోజులు ఉంటాయి అంటే, అంటే ఇప్పుడు మీరు చూసిన వాటిలో అత్యంత పురాతన ఇది తాళపత్ర గ్రంథం ఎప్పటిది, ఏనాటిది? అది నాకు తెలియదు. నేను ఆ ఆస్పెక్ట్ లో ఎప్పుడు నేను గమనించలేదు. అంటే ప్రాచీనం అంటే ఆ డేట్ డేటింగ్ అంటారు కదా మీరు, అదే అది తెలియదు. అది ఆ ఇది నాకు తెలియదు. అంటే అని జనరల్ గా అనిపిస్తుంది కదా పేపర్ కంటే ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి అని. ఎన్ని ఎక్కువ రోజులు అని అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయా? లేకపోతే మేబీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు దొరుకుతున్నవైతే గనక కనీసం మేబీ 150-200 ఇయర్స్ బ్యాక్ అయితే మినిమం తెలుస్తాయి. ఎందుకంటే అట్లాంటి క్యాటలాగ్ అలా చేస్తున్నారా లేదా కూడా తెలియదు. ఎందుకంటే డేట్ వైజ్ క్యాటలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఈ అంటే ప్రాబబిలిటీ అంటే ఈ మ్యానుస్క్రిప్ట్ యొక్క డేట్ ప్రాబబిలిటీ చెప్పే మెకానిజం అయితే అంతగా లేదు నాకు తెలిసి. ఉన్నిటికి చెప్తారు దిస్ ద ఈ ఫలానా డేట్ కి సంబంధించి అంటే ఫలానా ఇరాక్ సంబంధించిన మ్యాన్స్క్రిప్ట్ అని చెప్పని. కొన్ని యాంటీక్ లేకపోతే ఎలైట్ అంటే మ్యాన్స్క్రిప్ట్స్ ఏవైతే భావిస్తారో వాటివి ఒకటి రెండుటివి డేట్స్ ఏమో కనిపిస్తాయి. కానీ మామూలుగా కేటలాగ్స్ లో యూ డోంట్ హ్యావ్ దట్ డేటింగ్ అనే కాలమే ఉండదు. అసలు ప్రాబబిలిటీ డేట్ అనే కాలమే అసలు ఉండదు. ఎంతసేపు ఫోలియోస్ లైన్స్ పర్ ఫోలియో డామేజ్డా పార్షియలీ డామేజ్డా ఫుల్ ఆ తర్వాత సబ్జెక్ట్ ఏమన్నా దొరుకుతుందా టైటిల్ నేమ్ ఇంతే. ఇంతకు మించి వేరే డీటెయిల్స్ ఉండవు అనమాట దానిలో. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు భాష నాటక చక్రం ఉంది. భాష నాటక చక్రం కేవలం ఒకే ఒక ఆయన గణపతి శాస్త్రి గారి దగ్గర మాత్రమే. అది కూడా మేబీ మనకి 1900 సమ్ అరౌండ్ 1920s లోనో 1930s లోనో బయటపడింది. అంతవరకు భాసుడి పేరు వేరే కావ్యాల్లో మంగళాచరణ శ్లోకాల్లో అక్కడక్కడ భాసుడి పేరు వినడమే గాని భాసుడి యొక్క కృతులు ఏవి కూడా తెలిసేవి కావు. ఒకే ఒక చోట అలా దొరికాయి గంపగుత్తుగా ఒకళ్ళ ఇంట్లోనే ఆటక మీద దొరికాయి అవే. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో చోట ఎక్కడా కూడా దాని యొక్క అవైలబిలిటీ అనేది లేదన్నమాట. ఈ రోజుకి చాలా మంది ఇళ్లలో పూజా గదుల్లో ఉంటాయి వాళ్ళ పరంపరాగతంగా వచ్చినవి అని చెప్పని ఉంటాయి అనమాట. సో వాళ్ళు కొందరు ఇవ్వరు అనమాట. సో వాళ్ళు అవి అదే ప్రాబ్లం వచ్చింది. కొందరు మెయింటైన్ చేయరు, కొందరు మెయింటైన్ చేస్తారు, కొందరు మెయింటైన్ చేయరు. వాళ్ళకేమో దాన్ని ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళకి సరిగ్గా తెలియదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. సరే అదే నిన్న ఎక్కడ ఆగిపోయింటే పదవి చేద్దాం. నోరు తిరగట్లేదు నాకు దీనికి సరిగ్గా. సుఖాది ఉపలబ్ధి సాధనం ఇంద్రియం మనః. సుఖాది ఉపలబ్ధి సాధనం ఇంద్రియం మనః తత్ర ఒకే శబ్దం ఓకే ఓకే అంటే సమాసం అవును. సుఖాది ఉపలబ్ధి సాధనం ఇంద్రియం మనః తచ్చ ప్రత్యాత్మ నియతత్వాద అనంతం పరమాణు రూపం నిత్యంచ తచ్చ ప్రత్యాత్మనియతత్వాత్ అనంతం ప్రత్యాత్మనియతత్వాద్ అనంతం పరమాణు రూపం నిత్యంచ. ఇది ప్రత్యాత్మనియతం. ప్రత్యాత్మనియతం అంటే ఇప్పుడు మనం వెనకాల జీవస్తు ప్రతి శరీరం భిన్నో అని భిన్న అని చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క మనస్సు అంటే ఇది కూడా అనంతం. ఆత్మ ఎలాగైతే అనంతమో మనస్సు కూడా అనంతం. ఎందుకు అనంతం అంటే ప్రత్యాత్మ నియతము మనస్సు. ప్రతి ఒక్క ఆత్మకి ఒక మనస్సు నియతంగా ఉంటుంది కాబట్టి ఇది ప్రత్యాత్మ నియతమైంది. ఇది మనస్సు కాబట్టి ప్రత్యాత్మ నియతత్వాత్ అందుకని ఆ హేతువున ప్రత్యాత్మ నియతం కాబట్టి ఇది కూడా అనంతం. అనంతం అనంత సంఖ్యాకము పరమాణు రూపము పరమాణు రూపము నిత్యంచ నిత్యము కూడా. దీనికి ఉత్పత్తి లేదు నాశనము లేదు.
పరమాణు రూపం అన్నాక నిత్యం రిడండెంట్ కదా, పరమాణు రూపం అంటే అది నిత్యం అని తెలిసిపోతుంది కదా, మళ్ళీ చెప్పడం అంటే ఇంతవరకు అంటే ఇది ఎలాంటిది అంటే అదే చెప్పాను, కొన్ని స్వరూపకి రిడండెంట్ అవ్వచ్చు. కానీ ఏంటంటే ఈ పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారు అని అంటే, ఎవరైతే బాలానాం సుఖబోధాయ అన్నారు కాబట్టి కొన్ని కొన్ని పదాలకి మాత్రం కొన్ని చోట్ల శిష్యబుద్ధి వైషద్య అర్థం అని చెప్పి చెప్తారు. యద్యపి ఇక్కడ వస్తుగతి ఈ పదం లేకపోయినా కూడా అర్థం వస్తుంది, కానీ చదువుకునే వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మళ్ళీ ఇంకోసారి క్లారిటీ కోసం చెప్తున్నావు అన్నట్టుగా ఉంది. గొప్ప పిల్లలే అయి ఉండాలి. అయితే ప్రత్యాత్మ నియతత్వాత్ అనంతం పరమాణు రూపం నిత్యం. ఇక్కడ పంచమే అండి నియతత్వాత్ అనేది, అంతే పంచమే ఏ పంచమే. ఆత్మనియతత్వాత్ ఇక్కడ మళ్ళీ ఇదే నిన్న అడగ నిన్న ఇవాళ కోసం సేవ్ చేసుకున్న క్వశ్చన్ ఇక్కడ ఒకటి ఉంది. మామూలుగా నియత్ అనేది నియతే అనేది లీడర్షిప్ కదా, అంటే మన భాషలో అలా వచ్చేసిందేమో. నియతము అనంటే గనక అవశ్యం భావి అంటే ఖచ్చితంగా ఉండేటటువంటిది. అంటే నియతం అనేది ఎక్కడ వస్తుందంటే వ్యాప్తి ఉన్న చోట, అంటే ఎక్కడెక్కడైతే ధూమం ఉన్నదో అక్కడల్లా వన్నీ ఉన్నది అని చెప్తాం కదా, వేరెవర్ దెర్ ఇస్ స్మోక్ దెర్ ఇస్ ఫైర్ అంటాం కదా. ఇక్కడ ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఏమిటి అంటే నియతము, దీన్ని నియతత్వం అంటారు. అంటే ధూమం ఉన్న చోట నియతంగా వన్నీ ఉంటుంది కాబట్టి వన్నీ అనేది ధూమ నియతమైంది. అంటే శాస్త్రంలో లేకపోతే గట్టిగా మాట్లాడితే ఇంకా మాట్లాడితే న్యాయశాస్త్రంలో మాత్రం నియతము అంటే వ్యాపకము అని అర్థం. అంటే ఎక్కడైతే వ్యాప్తి ఈ రకంగా వ్యాప్తి ఉంటుందో అంటే అవశ్యం భావి ఇది ఉంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది అని ఎక్కడైతే వస్తుందో అక్కడ నియత అనేటటువంటి పదాన్ని వాడతాం. ఇంప్లికేషన్ మామూలుగా మేము చదువుకునే లాజిక్ లో ఇంప్లికేషన్ అంటారు దీన్ని, ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది అని. ఇదే ఎగ్జాంపుల్ వాడతారు వాళ్ళు కూడా, పొగ ఉంటే మంట ఉంటుంది అని చెప్తున్నట్టే. సరే నెక్స్ట్ చక్షుర్ మాత్ర గృహ్యో గుణో రూపం. ఇప్పుడు ఇంతవరకు మనకి ద్రవ్యాలు అయిపోయినాయి. అవును, ఇప్పుడు గుణాల నుంచి ఇప్పుడు గుణాల దగ్గరకు వచ్చాం. ద్రవ్యాల యొక్క లక్షణాలు చెప్పేశారు, వాటి యొక్క స్వరూప స్వభావాలు, వాటి గురించి అంతా విభాగము ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ద్రవ్య గుణం వచ్చింది కాబట్టి ద్రవ్యం తర్వాత గుణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గుణాల్లో ఒక్కొక్కటి మొదలు పెట్టుకోవాలి. గుణాలు ఏంటి అనే ముందర చెప్పేశారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క గుణాన్ని తీసుకొని దాని లక్షణం ఏమిటి అని చెప్పని సో ఈ గుణాల విషయానికి వస్తే మళ్ళీ ఈ పుస్తకంలో డివిజన్ కొంచెం వేరేగా ఉంది. అది ఇవన్నీ చదివిన తర్వాత అది మళ్ళీ తీస్తాం సార్, అది రివ్యూ చేస్తాం. కానీ బేసిక్ అదే రూపరస గంధ అలాగనే స్పర్శ దాంతోనే వస్తుంది, కానీ ఆ తర్వాత కొంచెం ఇందులో తేడా ఉంటుంది. అంటే అది కేవలం బేస్డ్ ఆన్ వైశేషిక సూత్ర అవును, అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ వైశేషిక సూత్రాలు అయితే కనుక వైశేషిక సూత్రాల్లో చెప్పిన తీరులో వెళ్ళి ఉంటారు, దానిలో కొంత మార్పు ఉండొచ్చు. మనం ఇప్పుడు చదువుతాం చాలా రిఫైన్డ్ టెక్స్ట్ అన్నమాట. సరే చక్షుర్ మాత్ర గ్రహ మాత్ర గ్రాహ్యో గుణో రూపం రూపం అచ్చ శుక్ల నీల పీత రక్త హరిత కపిష కపిష చిన్న చిత్ర భేద. ఇక్కడ అలా లేదే, కపిష చిన్న అని ఉంది, చిత్ర అది చిన్న కాదు చిత్ర టైప్ అన్నమాట. చిత్ర అంటే రంగు ఏడు రకాలుగా ఏడు రకాలుగా చెప్పారు, అది దట్ మేక్స్ మోర్ సెన్స్. సరే పృథివీ జల తేజో వృత్తి దివ్యాం సప్తవిధం అంటే ఇది ఈ చివరిది ఒకటి నాకు అర్థమైంది, మిగతా మనం డిస్కస్ చేయాలి. ఇది మీరు ముందే చెప్పారు కదా, పక్కవాటికి వెలుగు కలిగించేది తేజస్సు భాస్కర భాస్వర రూపం
ఆస్వర శుక్ల రూపం పక్క వాటికి వెలుగును అందించేది. అభాస్వర శుక్లం అంటే ట్రాన్స్పరెంట్ అనే అర్థాన్ని మీరు ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఏంటి, ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్ వచ్చేసరికి చక్షుర్మాత్ర గ్రాహ్య గుణ రూపం అనేది ఉంది. కళ్ళతో మాత్రమే మాత్రమే అంటే ఇక్కడ ఏవకారం చెప్పారు, మాత్ర శబ్దానికి ఏవ అనే అర్థం కూడా వస్తుంది. మాత్రం ఏవ ఈ రెండు కూడా ఒకటే, అంటే చక్షువు చక్షువు చేత మాత్రమే తెలియబడేటటువంటి. గ్రాహ్యము అంటే తెలియబడుట, అంటే జ్ఞానంలో విషయం అగుట. చక్షువు అంటే ఏంటి, ఈ జ్ఞానం అనేది చక్షువుతో పుట్టాలి, అంటే చక్షువు వల్ల పుట్టాలి, చక్షువు వల్ల పుట్టాలి. చక్షువు కంటే ఇతరమైనటువంటి ఇంద్రియము చేత పుట్టకూడదు. మాత్ర అని చెప్పడం వల్ల ఇలా వస్తుంది, చక్షువు చక్షుతో పుట్టేది, చక్షువు కంటే భిన్నమైనటువంటి ఇంద్రియంతో పుట్టనటువంటి ఏదైతే జ్ఞానమున్నదో, ఆ జ్ఞానములో ఏదైతే విషయమైనదో గుణమైనదో అది రూపమవుతుంది. సో ఇప్పుడు రూపం అనే దాన్ని మనం ఇంకా డిఫైన్ చేస్తాం కాబట్టి రూపం అనే దాన్ని మనం చెప్పలేము. కాబట్టి రూపాన్ని డిఫైన్ చేసేటప్పుడు రూప అనే శబ్దాన్ని వాడలేము. కాబట్టి ఎలా దాన్ని నిర్వచిస్తున్నామంటే చక్షువు చేత మాత్రమే పుట్టేది, చక్షువు కంటే ఇతరమైనటువంటి ఇంద్రియముల చేత పుట్టనటువంటి ఏదైతే జ్ఞానం ఉన్నదో, ఆ జ్ఞానములో ఏదైతే విషయమైనటువంటి గుణం ఉన్నదో అది అది రూపము అని చెప్పని ఇక్కడ డెఫినేషన్. ఈ మాత్ర శబ్దం వేయకపోతే ఏమిటి, ఇవన్నీ కూడా వస్తాయి తర్వాత మనం చెప్పవచ్చు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే మాత్రం లేదనుకోండి, సంఖ్యాదుల్లో అతి వ్యాప్తి, సంఖ్య ఉన్నది, సంఖ్య అంటే నంబరు, ఇది చక్షుతో తెలుస్తుంది, చక్షు కంటే భిన్నమైన త్వగింద్రియంతో కూడా తెలుస్తుంది, ముట్టుకొని కూడా చెప్పచ్చు, కడుపు మూసుకొని ముట్టుకొని కూడా ఎన్ని ఉన్నాయో చెప్పచ్చు. కాబట్టి చక్షురింద్రియ జన్య ప్రత్యక్షము అంటే గనక సంఖ్యా విషయకమైనటువంటి ప్రత్యక్షం తీసుకోవచ్చు, అంటే జ్ఞానం. ఆ ప్రత్యక్ష విషయత్వం అంటే ఆ జ్ఞాన విషయత్వం అనేది సంఖ్యలో ఉంది కాబట్టి సంఖ్యలో అతివ్యాప్తి, అది కూడా గుణమే, సంఖ్య కూడా గుణమే కాబట్టి సంఖ్యలో అతివ్యాప్తి. దాన్ని వారించడం కోసం మాత్ర పదాన్ని వేసుకున్నాం. సంఖ్య చక్షు కంటే ఇతరమైనటువంటి త్వగింద్రియము చేత పుట్టినటువంటి జ్ఞానములో కూడా విషయం అవుతుంది కాబట్టి సంఖ్యలో అతివ్యాప్తిని దాని వల్ల వారిస్తుంది. శుక్ల నీల పీత రక్త హరిత కపిష చిత్ర భేద ఇక్కడ మోస్ట్లీ ఆరు రంగులు, అంటే శుక్లము తెలుపు, నీలం అంటే బ్లాక్, బ్లాక్ అనే అర్థంలో కూడా నీల అని ఉంది. శుక్ల నీల పీత, పీత అంటే ఎల్లో, ఎల్లో రక్త తెలిసిందే, రెడ్ హరిత గ్రీన్, కపిష అంటే బ్రౌన్, కపిష అంటే బ్రౌన్. తర్వాత ఆరేనే చిత్రము అని అంటే చిత్ర రూపం అంటే అన్నిటిని కలిపింది, అంటే మనం ఇప్పుడు సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్ అంటాం చూసారా, మల్టీ కలర్ అని అర్థం. చిత్ర అంటే మల్టీ, దాన్ని కూడా విడిగా ఒక రూపంగా తీసుకున్నారు. ఇక్కడ యాక్చువల్లీ తర్వాత ఒక విచారణ వస్తుంది, చిత్రం అనేది విడిగా ఒక రూపంగా తీసుకోవాలా లేకపోతే ఆరు రూపాల యొక్క సమాహారంగానే తీసుకోవాలా. ఇప్పుడు చిత్రపటం అని చెప్తారు మామూలుగా, మల్టీ కలర్డ్ క్లాత్, ఇప్పుడు మల్టీ కలర్డ్ క్లాత్ లో మల్టీ కలర్ అనేది సపరేట్ ఎంటిటీనా లేకపోతే విభిన్నములైనటువంటి రంగులలో ఉన్న తంతువుల యొక్క సమాహారమా, అంటే రకరకాల రంగులతో ఉన్నటువంటి దారాలు కలిస్తేనే కదా చిత్రపటం తయారయ్యేది. కాబట్టి అక్కడ చిత్ర రూపం అనే దాన్ని విడిగా ఎందుకు తీసుకోవాలి అని చెప్పని ఇలా చెప్పి దానికి మళ్ళీ ఒక వేరే ఇంకొక లాజిక్ ఒకటి తీసుకొని రూపానికి వ్యాప్యవృత్తిత్వం అనే ఒక గుణం ఉంటుంది, అది ఒక చోట ఉంటుంది ఇంకో చోట ఉండదు అనేది ఉండదు. రూపం ఉంటే మొత్తం ఉంటుంది లేకపోతే ఉండదు, రెండే ఉంటాయి కానీ ఒక వేపు ఉన్నది అదే మళ్ళీ అదే సేమ్ ప్లేస్ లో లేదు అని రెండు కుదరదు. సో ఇట్లాంటివి కొన్ని లాజిక్స్ చెప్పలేదు, చివరికి చిత్ర రూపాన్ని అంగీకరించడంలోనే లాఘవం ఉన్నది. చివరికి లాఘవం అనే దాన్ని తీసుకొని వచ్చి లాజికల్ గా ఇదే ఈజీ, చిత్రరూపం ఉన్నది అని అంగీకరించడమే ఈజీ ఇది కాబట్టి చిత్రరూపం అనే దాన్ని విడిగానే అంగీకరించాలి అని చెప్తాను. అయితే సరే ఇది అవండి, ఈ ఇక్కడ నాకు ఒక కామెంట్ ఉంది, మోర్ దాన్ క్వశ్చన్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కుందాం దీని దగ్గర. సరే తచ్చ ఈ రంగులన్నీ చెప్పి భేదాత్ సప్త విధం, అంటే ఆ భేదాలు ఉండడం వల్ల అంటే ఈ భేదములతో అని అర్థం కూడా, అంటే ఈ విధముగా ఏడు రకాలు అని కూడా అర్థం. దాన్ని భేదాత్ అనేది
అంటే ఎలాగైతే భేదము వలన అని కూడా అర్థం చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. భేదం ఉంది కాబట్టి ఏడు రకాలు అని కూడా చెప్తున్నాం. పృథివీ జల తేజో వృత్తి. ప్రతిసారి ఇప్పుడు గుణాలు చెప్పినప్పుడు ఈ గుణం ఏ ఏ ద్రవ్యాల్లో ఉంటుంది అని చెప్పాలి, ఎందుకంటే గుణం ఎప్పుడు కూడా ద్రవ్యాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది అని చెప్తున్నాను. కాబట్టి ఇది ఏ ఏ ద్రవ్యాల్లో ఉంటుంది, కొన్ని సర్వద్రవ్య వృత్తులు అవుతాయి, సంఖ్యా ఇత్యాదులు సర్వద్రవ్య వృత్తి. కాబట్టి ఇలా ఇది మూడు ద్రవ్యాల్లో, పృథివీ అంటే జలము తేజస్సు. పృథివీలో ఏడు రకాలైనటువంటి రూపాలు ఉంటాయి. జలములోనేమో అభాస్వర శుక్లము, అభాస్వర శుక్లము అని అంటే ట్రాన్స్పరెంట్ అని తీసుకొచ్చింది దాన్ని మామూలుగా ఇప్పటి పరిభాషలో. భాస్వర శుక్లము అంటే మనం చెప్తున్నట్టు పరప్రకాశకమైనటువంటి రూపం ఏదైతున్నా దాన్ని భాస్వర శుక్లము అని అంటారు. ఇది భాస్వర శుక్లం తేజసి అయిపోయింది. సరే, ఈ ఏడు రంగులు ఏంటంటే మామూలుగా మనం హాయ్ మా అబ్బాయి అండి. నీ పేరేంట్రా? వీడి పేరు భీమశంకర బైరాగి శాస్త్రి. ఇంట్లో ఏమని పిలుస్తున్నారు? భీమా అని పిలుస్తున్నారు. వీడు అచ్చు చిన్నప్పుడు కృష్ణుడిలాగా ఉన్నాడు. అవును, చాలా ఉంటుంది, ఇద్దరికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి వీళ్ళకి. మామూలుగా ఏడు రంగులు ఇప్పుడు ఇంద్రధనుస్సు ఏడు రంగులు లాగా లేవు కదా ఇక్కడ. ఈ లాజిక్ ఏంటి ఇప్పుడు? ఇవి ఊరికే ఎగ్జాంపుల్స్ గా ఇచ్చారా, లేకపోతే ఈ రంగులు మాత్రమే ఇక్కడ చెప్పడానికి ఏమైనా బేసిస్ ఉందా? అది నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే వినిపిస్తున్నదా? సో ఇక్కడ యాక్చువల్లీ ఈ అంశాన్ని నేను ఎప్పుడు అంతగా ఆలోచించలేదు. అంటే ఇంద్రధన మామూలుగా సప్తవర్ణాలు సప్తవర్ణాలు అని చెప్పని అన్ని చోట్ల సప్తవర్ణాలు అని మామూలుగా విడిగా చోట్ల కూడా ప్రయోగం ఉన్నది, కానీ ఎందుకు ఇవే ఏడు వర్ణాలని తీసుకున్నారు అనే అంశంపై నేను ఎప్పుడు అంతగా ఆలోచించలేదు. విచారణ కూడా ఏమైనా దొరికితే చెప్తారా తర్వాత తారసపడితే దేని గురించి? అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేబీ వేరే వీటిలో కూడా కొన్ని ఆయుర్వేద గ్రంథాలు ఏమైనా దొరకచ్చేమో చూస్తాను, ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉంటుంది రంగుల మీద, రుచి మీద కూడా. యాక్చువల్లీ వాళ్ళ రుచి మీద కూడా వాళ్ళ యొక్క ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది చాలా పెరిఫెరల్ గా ఉంటుంది దీంతో పోలిస్తే వాళ్ళకి, ఎందుకంటే దాని యొక్క వివేచన చేయాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ అంతగా లేకపోవడం వల్ల ఇంతకు మించి మళ్ళీ తర్వాత కూడా రూపం విషయంలో ఎక్కువ పెద్దగా ఏం కనిపించదు అనమాట, తర్వాత గ్రంథాల్లో కానీ ఎక్కడ కూడా. కానీ చూస్తాను, నేను ఒకసారి చూసి దాని వెనకాల ఏమన్నా కారణం ఉందో ట్రై చేస్తాను. ఎందుకంటే కలర్ థియరీలో ఆ బుక్ చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా. కలర్ థియరీలో మామూలుగా కలర్స్ సంబంధించి రెండు రకాలుగా ఆలోచించాలి, అడిటివ్ ఒకటి. ఇప్పుడు ప్రింటర్ కలర్స్ తీసుకోండి, ప్రింటర్స్ కి సిఎంవైకే వాడతారు, సియాన్, మెజెంటా, ఎల్లో, బ్లాక్. అవి కానీ ఫోటోగ్రఫీలో మామూలుగా లైట్ గురించి ఆర్జీబీ డిస్ప్లేకి రెడ్ గ్రీన్ బ్లూ కాంపొనెంట్స్ గా మీరు అన్నట్టు అలా డిఫరెంట్ కాంపొనెంట్స్ తో చేయాలి. ఆర్జీబీ ప్రైమరీ కలర్స్ అంటారు. కానీ అదే లైట్ ని క్లిక్ చేసినప్పుడు లైట్ కాన్స్టిట్యూషన్ గురించి ఆలోచించినప్పుడు అవిబ్జర్ కలర్స్ గురించి ఆ పర్స్పెక్టివ్ లో చేస్తాం. ఇలా ప్రిజమ్ లోంచి లైట్ పంపిస్తే ఎలా స్ప్లిట్ అవుతుంది, ఏ కలర్స్ వస్తాయి అని. కానీ మనం పేపర్ మీద ఒకటి ప్రింట్ చేయాలంటే విబ్జర్ కలర్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచించాం, ఆ పెయింటింగ్ వేసినప్పుడు ఆ కలర్స్ తో ఆలోచించాం, ఈ అడిటివ్ కలర్స్ తో ఆలోచిస్తాం. సో ఇందులో వైట్ బ్లాక్ తీసుకున్నారు కదా, వైట్ బ్లాక్ ఎల్లో గ్రీన్ తీసుకున్నారు, ఇక్కడే రెడ్ కూడా ఉంది. ఇది ఈ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది, అటు లేదు ఇటు లేదు అన్ని కలిపేసి ఉన్నాయి ఇక్కడ. అందుకు కొంచెం అసలు ఎందుకు తీసుకురా? సారీ అండి, ఐ మీన్ వేరే పనులు పడితే నేను జాయిన్ అవడం అది కుదరలేదు, వెంటనే నేను చూడగానే వెంటనే జాయిన్ అయ్యాను.
అయితే చాలా మంచి డిస్కషన్ నడుస్తుంది. అయితే ఆర్జీబీ కలర్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు నార్మల్ గా నా అంటే ఇది కలర్ గా అంటే జనరల్ గా చెప్పే డిస్కషన్ కాకుండానే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ అనే ఒక ఫీల్డ్ ఉంది. నేను చేస్తున్న అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న నా సైడ్ లో ఒక ఫీల్డ్ ఉంది. అక్కడ ఏం చేస్తారంటే మల్టీ డైమెన్షనల్ స్పెక్ట్రోగ్రఫీ, ఐ మీన్ ఆ మల్టీ డైమెన్షనల్ ఇమేజెస్ ఉంటుంది అనమాట. అంటే ఒక ఇమేజ్ అనేది ఎన్ని డైమెన్షన్స్ అన్నా ఉండొచ్చు అనేది ఒక వాళ్ళ అంటే ఆర్జీబీ కాకుండా ఇంకొక డైమెన్షన్ కూడా ఉండొచ్చు అండి సింపుల్ గా. అది 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 ఎందుకని చెప్పేసాను అంటే డెఫినెట్ ఇది లేదనమాట, ట్రయల్ అండ్ ఎర్రర్ గా చేసేసారు. విబ్గర్ మాత్రం అదే ఇప్పుడు మీరు చెప్పిన వైలెట్ రెడ్ మాత్రం స్టాండర్డ్ నాన్న చిరు అస్సలు కాదు, అది ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు. అదే అనుకున్నాను అట్లా ఇమేజ్ ప్రాసెసింగ్ గురించి కావాలంటే తీరిగ్గా నీకు ఇంకొక రోజు నేను లెక్చరే ఇస్తాను. కానీ అది ట్రయల్ అండ్ ఎర్రర్ మాత్రం కాదు, అది గుర్తుపెట్టుకో చాలు. అంటే అంటే నేను నా పర్స్పెక్టివ్ నుంచి ట్రయల్ అండ్ ఎర్రర్ అనడానికి కొన్ని రీజన్స్ ఆ రీజన్స్ డెఫినెట్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు, యాక్చువల్లీ సబ్జెక్ట్ డిస్కషన్ కాదు. అది అది తప్పు అని తెలుసుకో. ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది తప్పు, ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు. ఎందుకు తప్పు అనే దాని గురించి నిదానంగా ఆలోచించుకోవచ్చు. కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి చెప్తాను చదువుకో కావాలంటే. కానీ అది మాత్రం కాదు. సరే లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్. బేసిక్ గా అవును అబ్బాయి అన్నట్టు కలర్ స్పేసెస్ బోల్డ్ అని ఉంటాయి. ద ప్రింటింగ్ కి వాడేది ఒకటి, మామూలుగా స్టడీ చేయి అనలిటికల్ స్టడీకి వాడేది ఒకటి. ఈ పర్టికులర్ కాంబినేషన్ నేను ఎక్కడ చూడలేదు ఇంతకు ముందు. బాగుంది యాక్చువల్లీ మీరు ఇప్పుడు మంచి ఇది ఇచ్చారు. మేబీ దీన్ని బేస్ చేసుకొని సెపరేట్ ఒక పేపర్ రాయించామా? రాదాం, తప్పకుండా రాదాం. చాలా హ్యాపీ గుడ్ కోఆథర్ కోఆథర్ ఒక పేపర్ ఎందుకంటే మీరు మీ మీకు తెలిసింది మీరు ఇన్పుట్స్ మీరు తీసుకోండి. తప్పకుండా మనం రాసి వెళ్ళబాం. తప్పకుండా చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా స్పెసిఫిక్స్ మెన్షన్ చేయడం అనేది చాలా ఏమంటారు అట్రిబ్యూటబుల్. ఇలా ఫలానా చోట ఫలానా దాంట్లో ఈ కాంబినేషన్ ఆఫ్ ఇది మెన్షన్ చేశారు అని ఎందుకు మెన్షన్ చేశారు, ఏ కాంటెక్స్ట్ లో చేశారు, మిగతా అలాంటి మనం తవ్వుతూ పోతే విల్ గెట్ డీసెంట్ డిస్క్రిప్షన్ దాని నుంచి. అది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో మామూలుగా మనకు విద్గార్ లో చెప్పినట్టు లేదు కొన్ని, అదొకటి కాంబినేషన్ స్పెసిఫిక్ గా ఇదే చెప్పాను అంటే చిత్రం అనేది చాలా చిత్ర రూపం అనేది కూడా చాలా అంటే చాలా చెప్పాల్సినవి చిత్ర రూపం అనే దాంతో చెప్పేశారేమో అని కూడా అనిపిస్తుంది. అది నాకు ఇది శ్రీరామ్ నాకు డౌట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ 7 చెప్పారు కదా ఆ స్టేట్మెంట్ లో, ఈ అదే రక్తం పిత్తం అని చెప్పారు కదా, సారీ ఐ ఫర్ నాట్ స్పెల్లింగ్ ఇట్ రైట్ సారీ. అయితే ఇప్పుడు ఇది మనము విబ్గార్డ్ తో కోరిలేట్ చేసుకోవాలా లేకపోతే అసలు స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ లో విజిబుల్ అల్ట్రా వైలెట్ అలా కోరిలేట్ చేసుకోవాలి తెలియదు, అదొక ప్రాబ్లం కూడా. అంటే వాళ్ళు ఏమంటారు ఎగ్జాక్ట్లీ అనేది కూడా చూడాలి. ఒక్క పాయింట్, ఇవన్నీ విజిబుల్ కలర్స్. శుక్లం అంటే తెలుపు, పీతం అంటే ఎల్లో పసుపు పచ్చ, రక్తం అంటే ఎరుపు, హరిత అంటే ఆకుపచ్చ. అన్ని విజిబుల్ అంటే విజిబుల్ కానటువంటి దాన్ని ఇక్కడ అసలు కలర్ కింద తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళకు కూడా కలర్ ఇచ్చేసారు కదా, నీళ్ళకు కూడా కలర్ ఇచ్చేసారు. చక్షు గ్రాహ్యం అని చెప్పేసారు, మాత్ర గ్రాహ్యం అని చెప్పేసి చక్షు మాత్ర గ్రాహ్య అన్నారు. విజిబుల్ అనే దానికి అర్థం కదా, చివరి విజిబుల్ అనే అర్థం దానికి. ఈ లిస్ట్ అన్ని విజిబుల్ కలర్స్ మెన్షన్ చేశారు, పైన ఎక్స్ప్లిసిట్ గా చెప్పారు కళ్ళతో మాత్రమే గ్రహించగలిగేది ఆ గుణమే రూపం. ఈ లిస్ట్ విజిబుల్ స్పెక్ట్రమ్ లో విజిబుల్ పార్ట్ కే ఇది పరిమితం అని క్లియర్ గా ఉంది. కాకపోతే ఈ పార్ట్ ఇవి మాత్రం ఎలా చూస్ చేసుకున్నారు అనేది క్లియర్ గా లేదు. చెప్పినట్టు అది దాన్ని కొంచెం డీకోడ్ చేయాల్సినటువంటి అవసరం. అండ్ ఇందులో ఏం చేయొచ్చు అంటే మనం మీ దగ్గర వేరే మెన్షన్స్ ఆఫ్ కలర్ ఉంటే మీరు అన్నట్టు ఆయుర్వేదంలో కానీ ఇంకో చోట కానీ అవి కూడా తీసి మనం ఒక చోట సంకలించుకుంటే వీ కెన్ గో త్రూ ఇట్. రాద్దాం, రసం దగ్గర నేను అలా చూశాను. రసంలో ఇక్కడ షడ్ రసాల గురించి చెప్తారు, చెప్పిన తర్వాత నేను తర్వాత అష్టాంగ హృదయంలోనే ఎక్కడో ఒక చోట చూశాను, అక్కడ వాళ్ళు రసానికి వాళ్ళు పాంచభౌతికత్వం చెప్తారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి పంచీకరణము అని ఒక ప్రక్రియ ఉంది శాస్త్రంలో. అంటే అదేమిటి అని అంటే మామూలుగా మనకి పంచభూతాలు కదా,
ఈ పంచభూతాలు కూడా ప్యూరెస్ట్ ఫామ్ లో ఎప్పుడు కూడా మనకి తెలియవు అని, వాటి సూక్ష్మభూతాలు అంటారు. ప్యూరెస్ట్ 100% పృథివీ, 100% జలం అనేది ఆ దాన్ని సూక్ష్మభూతం, సూక్ష్మము అంటే తెలియదు అని, అది మనకి తెలియదుట. సో స్థూల భూతములు బయటికి మనకి ఇప్పుడు కనిపించేవి లేకపోతే మనం అనుభవించే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి, వీటిలో పంచీకరణము అని ఒక ప్రక్రియ చెప్తారు. అది మనకి తాసాం త్రివృతం త్రివృతం ఏకైకం కరవాణి అని చెప్పని చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. దాని త్రివిక్రణ ప్రక్రియ అంటారు, దాని పంచీకరణము రెండు రకాలుగా ఉంటుంది. పంచదశి అనే చోట కూడా వస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు పృథివీకి పంచీకరణం అంటే 50% పృథివీ, మిగతా 50% ని 4 గా విభజించి డివైడ్ చేసి ఆ నాలుగింటిలో మిగతా 4 భూతాలు ఉంటాయి. దీన్ని పంచీకరణం అంటారు. ప్రతి భూతానికి కూడా 50% ఆ భూతము, మిగతా 50% ని 4 గా డివైడ్ చేసి ఆ 4 ఆ 4 భాగాలలో మిగతా 4 భూతాలు ఉంటాయి. ఇది దీన్ని పంచీకరణము అని అంటారు అన్నమాట. ఇది పంచభూతాలకు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్. వీళ్ళు రసానికి కూడా పంచీకరణం లాంటివి చెప్పారు. అంటే ఏంటంటే ఒక రసం ఇప్పుడు మాధుర్యం ఉత్పన్నమైంది, మాధుర్యం కూడా మీకు చెరుగడలో ఉండే మాధుర్యం వేరు, ఇంకో చోట బెల్లం తింటే వచ్చే మాధుర్యం వేరు, మాధుర్యంలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే వాళ్ళు రెండు భూతాల యొక్క, అంటే 5 భూతాలలో 2 భూతాలను తీసుకొని ఆ 2 భూతాల యొక్క కాంబినేషన్ వలన ఫలానా మాధుర్యం వస్తుంది. మాధుర్యానికి బేసిక్ గా 2 భూతాలు, మిగతా 5 కూడా సహకారి భూతాలు అని చెప్తారు. సో ఇట్లాగా మాధుర్యానికి కూడా పంచీకరణ లాంటిది, పంచీకరణం అని అంటారు వాళ్ళు దాన్ని. కానీ ఆ ఆస్పెక్ట్ ఏదైతే వాళ్ళు చెప్పారో అది ఒక సపరేట్ అనేమంటారు పర్సెప్షన్, అంటే వాళ్ళ వైపు నుంచి ఎందుకు వాళ్ళది చూస్ చేసుకుంటారు అని అంటే ఆ ఆధారభూతమైనటువంటి భూతాలకు సంబంధించినటువంటి ఏదో వనస్పతినో ఏదో ఒక దాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి రోగానికి సంబంధించి మందు కోసం కానీ లేకపోతే థెరపీ కోసం కానీ ఇవి వాళ్ళకి చాలా మౌలికమైనటువంటి విషయాలు అన్నమాట. వాళ్ళు దాన్ని తీసుకునే చూసేటటువంటి విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకనే వేరే ఎక్కడైనా దొరకచ్చేమో, దీని అప్లికేషన్ ఎక్కడైనా ఎక్కడైతే ఉంటుందో, వర్ణాల యొక్క అప్లికేషన్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో మేబీ ఆ శాస్త్రంలో ఎక్కడైనా. కానీ ఇదే సర్చబుల్ ఇండెక్స్ ఉంటే ఇలాంటి ఈజీగా దొరుకుతాయి. ఎక్కడ వెతుక్కోవాలి? అవును అవును, దానికోసం ఇవన్నీ కావాలి. రసంది కూడా చిన్నగానే ఉంది, అయిపోయింది మాత్ర లేదు. రసన్న గ్రాహ్యో గుణో యాక్చువల్ ఏంటంటే మాత్ర ఎందుకు లేదు అని అంటే గనక అవసరం లేదు. చక్షు దగ్గర వచ్చేసరికి చక్షు చేత తెలియబడేటటువంటి గుణము, చక్షు కంటే భిన్నమైనటువంటి ఇంద్రియం చేత కూడా తెలియబడేటటువంటి గుణము ఉన్నది సంఖ్య లాంటిది. కానీ రసనేంద్రియం దగ్గరకు వచ్చేసరికి రసనేంద్రియం వేరే ఏమీ తెలుసుకోలేదు, కేవలం రసన్ని మాత్రమే తెలుసుకోగలదు. టెంపరేచర్ వేడి కూడా తెలుస్తుంది అక్కడ, అక్కడ త్వగింద్రియమే. అందుకని అన్నాను రసనము అంటే జిహ్వ కాదు, నాలుక లోపల ఉండే ఫలానా ఒకటి అని చెప్పాను కదా. సో మీకు నాలుకలో వేడి తెలుస్తుంది అంటే అది నాలుక దగ్గర ఉన్నటువంటి త్వగింద్రియం వల్ల తెలుస్తుంది, కానీ దీని వల్ల తెలియదు. అవును, కాబట్టి ఇక్కడ మాత్ర శబ్దం వేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మాత్ర శబ్దం వేసుకోవాలి. సో అంటే ఇక్కడ అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవాలు అనేవి లేవు కాబట్టి దాన్ని వారించడం కోసం మళ్ళీ విశేషణం అనేది వేసుకోవాలి. రసన గ్రాహ్యో గుణో రస సచ మధుర మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్త భేదాత్ షడ్ విధ. మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్త భేదాత్ షడ్ విభా షడ్ విధ పృథివీ జల వృత్తి పృథివ్యాం షడ్ విధ జలే తు మధుర ఏవ. తత్ర పృథివ్యాం షడ్ విధ జలే మధుర ఏవ. జలానికి మధురం ఒక్కటే టేస్ట్ కదా మామూలుగా. ఇప్పుడు ఒట్టి నీళ్లు తీసుకుంటే దానికి రుచి ఉంటది అసలు. వీళ్ళు ఇక్కడ దానికోసం ఏంటంటే ఒక ప్రాసెస్ చెప్తారు. నీకు జలం యొక్క టేస్ట్ తెలియాలి, రియల్ టేస్ట్ తెలియాలి అని అంటే ఏం చేయాలి అంటే కరక్కాయని నవిలి మంచినీళ్ళు తాగండి. కరక్కాయని నవిలిన తర్వాత మంచినీళ్ళు తాగితే ఏదైతే టేస్ట్ మీకు తెలుస్తుందో అది జలము యొక్క అసలైనటువంటి టేస్ట్ అనేది ఈ శాస్త్రం యొక్క. అంటే దగ్గు వచ్చినప్పుడు ఇస్తారు కదా అది చెప్తాడు. కర్కటి భక్షణానంతరం లేదా ఉసిరి కాయని కూడా కొరికిన తర్వాత మంచినీళ్ళు తాగండి. అవును,
ఈ రెండు చెప్తారు ఇక్కడ. ఈ రెండు చేసిన తర్వాత మంచినీళ్ళు తాగితే ఏదైతే టేస్ట్ మనకి తెలుస్తుందో అది జలము యొక్క టేస్ట్ అని. అలా ఎందుకు చెప్తారు అంటే అది ఎందుకంటే అదే ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు మామూలుగా మంచినీళ్ళు తాగితే నాకు తెలియట్లేదు, లేదా కొన్ని కొన్నిసార్లు మంచినీళ్ళు స్టేల్ వాటర్ అయితే కనుక వేరే దుర్గంధం దుర్వాసన రావచ్చు, లేకపోతే దుర్రసం కూడా దూరసం అనాలి, దాన్ని దూరసం కూడా రావచ్చు. కాబట్టి నువ్వు జలానికి మధుర ఏవా అని చెప్తున్నావు. అది కూడా ఏంటంటే ఏవా అని చెప్పడం వల్ల ఏంటంటే చాలా నిక్కచ్చిగా చెప్తున్నావు, మాధుర్యం మాత్రమే అని ఎలా చెప్తున్నావు అని అలా చెప్తావు. ఎందుకంటే నాకు వేరే రసం తెలుస్తుంది అసలు రసం తెలియట్లేదు, రెండు ఉన్నాయి కదా అని అంటే ఆ ఫలానా ప్రాసెస్ ఉంది, జలం యొక్క రసాన్ని తెలుసుకోవాలంటే ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతుంది. డౌట్ ఉంది యాక్చువల్లీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా అరక్క ఒకటి ప్లస్ ఆమ్లా తిన్న తర్వాత ఏదైతే వాటర్ తాగితే వస్తుంది, అంటే అట్లాంటి ఒక సిమిలర్ ఎఫెక్ట్ ఇన్ఫాక్ట్ నార్మల్ సోంప్ తిన్న తర్వాత వాటర్ తాగితే కూడా వస్తుంది అండి, అది కూడా ఇన్ఫాక్ట్ అట్లా. అంటే ఇప్పుడు నేనంటుంది ఏంటంటే అది మాత్రమే అని చెప్పలా, ఏంటంటే దేర్ మేబీ అదర్ ఫార్మ్స్ ఆల్సో, అదర్ ప్రాసెసెస్ ఆల్సో. శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాసెస్ మాత్రం ఇది. సో ఈ ఇంకొక చిన్న ఇది ఏంటంటే దీంట్లో మనకి ఎలక్ట్రిక్ షాక్ కానీ అలాంటిది ఏమైనా అయింది అనుకోండి, అప్పుడు కూడా మనకు ఒక రుచి లాగా తెలుస్తుంది. అప్పుడు తేజ వృత్తి కూడా అయి ఉండాలి కదా రస. తెలియదండి, ఎప్పుడు మనం ఆలోచించలేదు. తేజస్సు కూడా రసం ఉండొచ్చు కదా అని అంటారు మీరు. మేబీ తేజస్సులో ఉంటే జల పరిమాణం జల దాంతోనే అవుతుందేమో, ఎందుకంటే జలంకి మధురమే కాకుండా మాకు అంటే కరెక్ట్ అదే ఇందాక అప్పట్లో ఇంత ముందు కూడా అనుకున్నాం కదా, ఏది శీతస్పర్శవత్య ఆపహ అన్నప్పుడు వేడి నీళ్ళు ఉన్నప్పుడు మరి శీతస్పర్శం లేదు కదా అని అంటే కనుక దానిలో ఉన్న పరమాణు అంటే ఏది కూడా ప్యూరెస్ట్ ఫామ్ లో మనకి ఉండదు కదా. అవును, ఇట్స్ జస్ట్ అది కరెక్టే, కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ షాక్ అనేది అది ఎప్పుడు ప్యూరెస్ట్ ఫామ్. అంటే ఎలక్ట్రిక్ షాక్ అనేది మీకు నీళ్ల యొక్క సంబంధం లేకుండా మీకు ఎలక్ట్రిక్ షాక్ తగిలే ఆస్కారం ఉంది, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ తగలొచ్చు. నాలుక మీద పెట్టుకుంటే తెలుస్తుంది, అవును 9 వోల్ట్ బ్యాటరీ ఏదో ఉంటే నాలుక మీద పెట్టుకుంటే షాక్ కొడుతుంది అది తెలుస్తుంది. అంటే అది దాని యొక్క టేస్టా, లేకపోతే ఆ ఎలక్ట్రిసిటీకి ఏదైతే ఉత్పాదకమైనటువంటి ద్రవ్యం ఉందో దాని యొక్క టేస్టా అని అదే అంటున్నాను కదా. ఇప్పుడు నాలుకతో మన కండక్టర్ ముట్టుకోకర్లేదు, నాలుకతోనే షాక్ పెట్టుకోకర్లేదు మనం. ఇప్పుడు చేతికి షాక్ కొట్టినా నాలుకకి టేస్ట్ తెలుసు, మనకి టేస్ట్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఆ నిన్నటి మనసు డిస్కషన్ లాగా అది ఏమవుతుందో తెలియదు, స్పెసిఫిక్స్ డిస్క్రైబ్ చేయలేం. కానీ మీరు చేత్తో ఏదైనా ముట్టుకున్నారనుకోండి, అది గ్రౌండ్ అయితే మీ ఒంట్లోంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయితే మీకు ఒక రుచి కూడా అనుభూతి చెందుతారు. అది ఎందుకో తెలియదు, అంటే కానీ అది ఒక రుచి, దానికి ఒక రుచి ఉంది, అదేంటో నేను చెప్పలేను. నా అది షాక్ కొట్టిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ కొట్టడం గుర్తున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే నేను మీరు చెప్పంగానే నేను ఇచ్చేసుకునేది బ్యాటరీ అతను అన్నట్టుగా. అంటే బ్యాటరీ నోట్ మీద పెడితే ఇంతలా పృథ్వీ ముక్క తీసి నాలుక మీద పెడుతున్నావు, అప్పుడు అది దేని వల్ల తెలియదు. అలాంటి తీగలు మనం నాలుకకు తగిలించిన అది తీగ ఇప్పుడు శరీరం పార్థివం కాబట్టి అది ఎలక్ట్రిసిటీ దాని యొక్క పరిణామం అంటే అది మాత్రమే తెలుస్తోంది, పార్థివం యొక్క అంశం ఎక్కడ ఇగ్నేట్ అయ్యి దాని తెలియట్లేదు అని కూడా చెప్పడానికి లాజికలే. అంటే వాహకము అనేది ఒకటి ఉన్నది, వాహకం అనేది వేరే ద్రవ్యానికి సంబంధించింది కదా, దానిలో ఉన్న ఏదో ఒక అంశం కూడా ఇగ్నేట్ అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు విద్యుత్కి వాహకమే. కానీ ఇన్ జనరల్ ఏంటంటే ఇప్పుడు ఊరికే రుచి అనేది దాంతో కూడా అసోసియేట్ చేయొచ్చు అని, కానీ మీరు అన్నట్టు అది క్లియర్ గా లేదు. అంటే అవ్యభిచరితమైనటువంటి ఒకనొక ఉదాహరణని మనం వెతుక్కోవాలి. అవును, అది కష్టం, ఎందుకంటే మిగతా అన్నిట్లో కూడా అది వస్తుంది, దీనికి ఎక్స్క్లూజివ్ కాదు అది. ఇప్పుడు
అంటే ఎలాగైతే మీరు రసనేంద్రియంతో మాత్రమే రసాన్ని తెలుసుకోగలరు అని ఎలాగైతే కుండబద్దలు కొట్టి చెప్పగలరు అలా ఇది చెప్పడానికి ఉండట్ల అలా కాదు ఈ ఈ ఏమంటారు అతివ్యాప్తి అన్నిటికీ అవుతుంది ఇప్పుడు మీరు నోట్ మీద ఒక బెల్లం ముక్క పెట్టుకుంటే దాని రుచి తెలుస్తుందా అంటే అది ప్లస్ మీ నోట్ లో ఉన్న ఏదో ఒకటి కలిసిన రుచి తెలుస్తుందా మనం చెప్పలేం అప్పుడు ఉసిరికాయ తిని నీళ్లు తాగితే తీయగా ఉంటాయి కానీ అది కేవలం అందువల్ల లేకపోతే నీళ్ల రుచి అయినా ఇంకేమైనా కలిసిన రుచి చెప్పలేము ఇక్కడ ఏంటి ఎట్లాంటి తీసుకుంటారంటే ఇట్లాంటి ఉదాహరణలో భూయో దర్శనం ఆ మనం అనుకున్నట్టుగా ఎక్కడైతే అవ్యభిచరితమైనటువంటి అనుభవం అంటే మీకు ఆ అనుభవంలో ఎప్పుడు తేడా ఉన్నట్ల ఉసిరికాయ తిని నీళ్లు తాగుతున్నప్పుడు ఏదైతే ఒక టేస్ట్ ని మీరు సెన్స్ చేస్తున్నారో ఆ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు మార్పు లేదు అవును అది ఎన్నిసార్లు ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా అంటే దీన్ని భూయో దర్శనం అంటారు అన్నమాట అంటే మామూలుగా ఒక వ్యాప్తి అంటే వ్యాప్తి అంటే మీరు మొన్న ఇందాక అన్నట్టు ఏంటది ఆ రెండింటికి ఇది ఉంటే ఇది ఖచ్చితంగా ఉంటుంది అన్న దాన్ని ఏదో అన్నారు కదా ఇంప్లికేషన్ ఆ ఒక వ్యాప్తిని తీసుకోవాలి అని అంటే గనక దానిలో ఒకనొక సాధనం భూయో దర్శనం అంటే చాలా సార్లు చూడటం అక్కడ చూసారు ఇక్కడ చూసారు ఇక్కడ చూసారు అంటే చాలా సార్లు ఎక్స్పెరిమెంట్ చేయటం లేదా చాలా సార్లు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం ఇది అవ్యభిచరితం అభిచారం అంటేనే ఇంప్లికేషన్ వ్యభిచరించడం అంటే ఎక్కడో చోట ఇది ఉన్నది అది ఉంది అనే చోట ఎక్స్ ఉన్న చోట వై లేదు అంటే అది వ్యభిచారం ఎక్స్ ఉన్న చోటల్లా వై ఉంది అనేది ఎప్పుడు వస్తాం అదే అభ్యభిచారం అన్నా ఇంప్లికేషన్ అన్నా వ్యాప్తి అన్నా ఇవన్నీ కూడా ఒకటే పదార్థం సో ఈ అంశంలో వచ్చేసరికి కర్కటి భక్షణ అంతరం అంటే ఈ కర్క అయిన తర్వాత కానీ ఈ ఉసిరికి అయిన తర్వాత కానీ ఏదైతే నీళ్లు తాగితే వచ్చే ఎక్స్పీరియన్స్ ఉందో అది మాత్రం మారట్ల తర్వాత ఈ రెండిట్లో యొక్క మాధుర్యం కూడా ఒకే రకంగా ఉంటుంది కర్కటి లేకపోతే అనొచ్చుగా కర్కటి అంటే కరక్కాయలో ఉండే రసం అది ఉసిరికాయలో ఉండే రసం అంటే ఉసిరికాయ మాత్రమే తిన్నప్పుడు ఒకనొక వగరుతనాన్ని ఒకనొక పులుపు వగరుని కలయిక అనుభవిస్తాం కర్కటి తిన్నప్పుడు చేదును అనుభవిస్తాం కానీ ఆ ఈ రెండు తిన్న తర్వాత నీళ్లు తాగితే మాత్రం అనుభవించినటువంటి మాధుర్యం మాత్రం ఒకటే మాధుర్యంలో మార్పు ఉండట్లేదు సో ఇట్లాంటి రకరకాల అన్వయ విచారాలు అంటారు వీటిని తీసుకొని అప్పుడు అంటే అప్పుడు మేబీ వాళ్ళు కంక్లూజన్ కి వచ్చి ఉండుంటారని నేను ఇది హైపోథెసిస్ అయిపోయింది సరిగ్గా వచ్చాం గంధ స్పర్శ ఇలా వెళ్తుందో మనం ఏం చేద్దాం మరి కంటిన్యూ చేద్దాం రే నెక్స్ట్ వీక్ చేద్దాం నెక్స్ట్ వీక్ అండి రాత్రి అయిపోయింది కదా వాయించేస్తున్నారు అంటే రేపటి నుంచి మాకు సంస్కృత మహోత్సవం మొదలు పెడతారు మంచిదే